కంటిన్యూ చేయండి 3 నెలల తర్వాత రండి అవే మాత్రలు కంటిన్యూ చేయండి 3 నెలల తర్వాత రండి షుగర్ కి ఒకే మెడిసిన్ నోటిని కంట్రోల్ లో పెట్టుకోవడమే బాబు ఇదేమైనా అసెంబ్లీయా పార్లమెంటా మరి ఇలా అవలిస్తున్నారు సరే సార్ మా అబ్బాయికి పెద్ద ప్రాబ్లం డాక్టర్ ప్రాబ్లం మాత్రం చెప్పండమ్మా అది పెద్దదా చిన్నదా అని చెప్పాల్సింది నేను చెప్పరా ఇక నాకు ఓపిక లేదు నువ్వు ఇంకేం మాట్లాడకు నీ ఐడి కార్డ్ అక్కడ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో యువర్ సాక్ డోంట్ వేస్ట్ మై టైం అవుట్ ఆవలంత బయలుదేరిందా ఏంట్రా వీడు అప్సెట్ అయిపోతున్నాడు 450 ఏంటిది ఫూలిష్ గా ఉంది ఆవలించినందుకే నన్ను ఉద్యోగం నుంచి తీసాడు రావళ్ళి కాఫీ తాగుదాం హలో నీకు నాకు సెట్ కాదు ఓ నాకు జాబ్ పోయిందని తెలిసిందా ఏమైనా అనుకో ఎందుకిరా సడన్ గా సెట్ కాదని చెప్పాను కదా ఏ ఏ అంటే నువ్వు రెగ్యులర్ గా ఆవలిస్తున్నావు ఓకే సరే బయలుదేరు హలో ఏంటి ఓకే ఇక మీదట నా వెనకాల రాకూడదు ఫోన్ చేయకూడదు నన్ను చూసినా మాట్లాడకూడదు సెట్ అవదంటే అదే అర్థం చెప్పావుగా బయలుదేరు ఇది మొహానికి నేను సెట్ అవనంట ఇది రోజు పిజ్జాలు తింటున్నప్పుడే అనుకున్నాను నాకు ఇది సెట్ అవదాను మన కట్టేందుగా ఇంకెందుకు కట్టింగ్లు గుడ్ బై నీ ఆవలింతల వల్ల పరువే పోతోంది బాబు అంతా స్ట్రెస్సే నువ్వు రెండు రోజులు ఎవ్రీథింగ్ అన్నీ మర్చిపోయి జాలిగా తిరుగు డెఫినెట్ గా డాక్టర్ థ్యాంక్స్ డాక్టర్ ఆల్ ది బెస్ట్ తెంచుకుందే దార మల్లే తెంచుకుందే ఏ కత్తి పీటే కళ్ళ కట్టి నిలు వెళ్ళ చూసుకుందే తాకపోతే కరెంటు వయ్యను నువ్వు అనంటే ఇకట్లు వయ్యను అయ్యయ్యో బుర్రే హిటకెనే దుఃఖం ఏమో గొంతుకి అటచెనే చెదిరి బెదిరి ముదిరి నాదిరా ముదిరి నాదిరా తన
వెళ్ళా చూసుకుంటే వరము తనకు చాటో పిల్ల పుట్టమని అప్పుడైనా అర్థమవునా తన బిహేవియర్ తప్పు మాస్టర్ మీకు మ్యాటర్ తెలుసా? ఏంటి? ఎక్కువగా సిగరెట్ కాల్చే వాళ్ళకి నాలుక టేస్ట్ పోతుందంట అని పరిశోధనలో తేలింది. నువ్వు చెప్పేది నిజమా బాబు? నమ్మట్లేదా? ఇదిగో ఈయన చూడండి, ఇంత దరిద్రమైన టీని ఎలా జుర్రుకుంటూ తాగుతున్నాడు. మాస్టర్ పని పట్టలేని వాళ్ళంతా జీడీ నాయుడు లాగా మాట్లాడతారు. కరెక్ట్ గా చెప్పావు కంప్యూటర్. ముందు మీరు మీ పర్ఫెక్షన్ చూసుకోండి రా, తర్వాత ఎదుటోటి పర్ఫెక్షన్ చూడొచ్చు. అడ్వైస్? మరి నువ్వు మాట్లాడే మాటలకు అడ్వాన్స్ ఇస్తారా? ఇలా చూడు, నా టీమ్ లీడర్ ని నేను లైన్ లో పెట్టాను. ఏజెంట్ ఉంటది? రే, నీ ఉద్యోగం కోసం రా, లీడర్ ని లైన్ లో పెట్టాను. ఉద్యోగం కావాలా వద్దా? కావాలి మామా, కూర్చో. ఏంట్రా అది? లేడీస్ బ్యాగా? మాస్టర్ నేను హీరో కావాల్సిన టైం వచ్చేసింది. దొంగని పట్టుకుంటాను, వాడిని చెత్త కొడతాను, ఆ అమ్మాయి మనసులో చోటు సంపాదిస్తాను. ఐ యామ్ బ్యాక్. రే రే, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూసారా వీళ్ళు మావా? బ్యాగ్ తెచ్చాక చూస్తాను, ఇక్కడే ఉండు. మనం బోజో కొట్టాడు ప్రైజ్, నువ్వు మిస్ చేసుకున్నావు సంజయ్. అదేదో పాసిపోయిన వేస్ట్ పీస్ అయ్యి. వేస్ట్ పీసా? ఇది వేస్ట్ పీసా? ఇది చాక్లెట్ పీస్. నీళ్లు కలపని పాల్లా తల తల్లాడిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నేను వెళ్ళి దొంగను కొట్టి నీ బ్యాగ్ తీసుకొస్తాను. పర్వాలేదు, చూసా వస్తున్నాడు కూడా అదనట్ల. ఏంటి బ్యాగ్ వదిలేసి వెళ్తుంది? సరే ఎలా ఉందో చెప్పు. అది కొంచెం తెల్లగా. తెల్లగానా? ఒక టైప్ లో మైదా పిండిలా ఉందిరా. మైదా పిండి లాగానా? అది కొంచెం అటు ఇటుగా పసుపు రంగులో. యమనెల్లో? అదే లెమనెల్లో కాదురా, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కొంచెం గోధుమ రంగులో. వావ్, ఇట్ ఇస్ ఎ బ్రౌన్. గుడ్ మ్యాచ్. గాడ్ ఇస్ గ్రేట్ వెడ్డింగ్. సచ్చి పట్టిన కుక్క ఏం చెప్పినా నాలుగు బయటపెడుతుంది. రే, ఆ ఆంటీ ఎక్కువసేపు నుంచోలేదంట, అందుకే బయలుదేరిపోయింది. ఆంటీయా? ఆంటీయే. ఓ మై హీరో ఫైట్ వేస్ట్ అయింది కదరా, ఆంటీ డిలీటెడ్. రే, ఏం చేస్తున్నావు మావా? అదే ఆంటీ అన్నావుగా, ఉన్నదేదో చెరుసగం తీసుకుందాం. రే తప్పు కదా, నీతో ఫ్రెండ్షిప్ కూడా తప్పే. ఉద్యోగం వాంటో డోంట్ వాంట్? వాంట్ అయితే మాట్లాడుకో. ఆంటీ డబ్బు ఎక్కువ పెట్టుంటుంది. నువ్వు వదిలేయి మావా. మావా, ఈ ఆంటీ అక్షిష్ట ఆంటీ రా. రే, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏం పాసిబుల్? అది సరైన లిక్కర్ బండి అంటావా మావా? లిక్కర్ బండి, నైస్ ఆఫ్ నేమ్ మావా. నా అభిప్రాయం ఏమిటంటే ఈ ఆంటీ ఫుల్గా లిక్కర్ మందు కొట్టేసి నిమ్మకాయ ఊరగాయని నాలికి అప్లై చేసుకుంటుంది. ఊరగాయ కారం తగలగానే నిషా నశాలానికి ఎక్కుతుంది. ఆ తర్వాత అక్యూస్ట్ ఆంటీ ఒక సిగరెట్ వెలిగిస్తుంది. బాంబే డాన్ లాగా పొగ గాల్లో కదులుతుంది. ఫుల్ మత్తులో గుట్కా ప్యాకెట్ చించి నోట్లో వేసుకుంటుంది. దాన్ని పరా 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 నమిలి ఆ అక్యూస్ట్ ఆంటీ కాండ్రించి ఉమ్మేస్తుంది. సార్ సారీ. ఏంటయ్యా, గుళ్ళో ప్రసాదం కోసం వచ్చినట్టుగా ఎలా వస్తున్నావు? నా గుడి మీరే కదా సార్. ఈ వెన్యూ చివరి వరకు కంటిన్యూ అవుతుందా? నన్ను చివరి వరకు మీరు జాబ్ లో ఉంచుకుంటారా? అందులో ఎందుకు సందేహం? ఊరికే నిన్నేమి సెలెక్ట్ చేయలేదు. నీ కళ్ళల్లో ఉన్న చురుకుదనం, నీ ముఖంలో ఒక ఉత్సాహం, నీ బాడీలో ఒక ఉద్వేగం, నా దగ్గర ఏవైతే లేవో అవి మొత్తం నీ దగ్గర ఉన్నాయి.
కన్ఫర్మ్ గా నువ్వు రాత్రి మగళ్ళు కష్టపడి మన కంపెనీలో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ ని ఊరికే సారీ సార్. ఏంటి ఈ ఓపెనింగ్ ఎలా ఉంది? ఇదే నీ క్యాబిన్, వెళ్ళి కూర్చో. మీ ముందే ఎలా కూర్చోమంటారు సార్? ఏంటి నిలబడే పని చేయడానికి ఇదేమైనా ఇస్త్రీ కొట్టనుకున్నావా? సాఫ్ట్వేర్ అయ్యా, కూర్చునే పని చేయాలి. వెళ్ళి కూర్చో. సార్ ఏసీ కూలింగ్ ఎక్కువ, కూర్చో. అలాగే ఉంటుంది. మొదటి రోజే ఆవలిస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, క్యాంటీన్ ఎక్కడుంది? నిజంగా డార్లింగ్ టికెట్ దొరకలేదు. ఎవరా చాలు, రూపాయి బండ్లో ఉల్లిపాయలు పెట్టి 150 గుంజుతున్నారు. బండ్కు పేరు బర్గర్ అట. డే డే, నువ్వు ఉద్యోగంలో చేరి గంట అయింది, అంతలోనే క్యాంటీన్కి వచ్చి కూర్చున్నా? ఏంట్రా ఏంట్రా? రే, అదిగో అక్కడ ఉందే. అవును, ఏంట్రా? అదే ఆ లిక్కర్ బండి. ఆ బ్యాగ్లో క్వార్టరు, సిగరెట్టు, వక్క, అడ్డమైనవి ఉన్నాయే. అదా, అదేరా, అదే ఆ లిక్కర్ బండి. ఎవరు బాస్ లిక్కర్ బండి? అదిగో ఆ తెల్లదేమే. రే రే, అది నీకు వేస్ట్. దాని దగ్గరికైనా వెళ్ళగలవా? కుదరదు కదా, అందుకే ఎందుకు టైం బొక్క అంటున్నాను. కొట్టలేదు. మేము కొట్టలేదు. ఐఎమ్ నో అర్జెంట్, ఐఎమ్ వెయిటింగ్ లిస్ట్. వి ఆర్ ఆల్సో వెయిటింగ్. మీరు వెళ్ళండి. నువ్వు వెళ్ళు. ఇక్కడ వెళ్ళచ్చా? థ్యాంక్ యూ. ఓయ్, ఇంటికి వెళ్ళు. ఓహో, ఇంటికా? ఆపుకోలేనే. అయ్యో, తట్టుకోలేకపోతున్నానే. అమ్మా, ఎవరు లేరు ఇక్కడ. పోషన్ మంది కాదు. ఇలాగనే కొట్టేస్తారు. ఇక్కడ ఎవ్వరు ఆపలేరు. మొత్తం ట్యాంకులు వెళ్ళిన ఇందులో కొట్టండి. గబ్బుతో చచ్చిపోతున్నా. ఊపుకుండి వచ్చేసారు శుభ్రం చేయడానికి. సునీతమ్మా, బాగున్నావా? బాగున్నాను. అన్నా వస్తాను. సుబ్బయ్య అన్న, రోజు మీకు చెప్పాలా, ఈబీ బాక్స్ మీదే మీ బాటిల్ పెడతారా? సారీ అమ్మా, పడేయడం మర్చిపోయా. వయసులో ఉన్న కూతుళ్ళు మీకున్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళయి, పిల్లలు పుట్టి వాళ్ళు మిమ్మల్ని తాతయ్య అని పిలిచే వరకైనా మీరు ఉండాలి కదా. ఈ దరిద్రాన్ని మానేయాలనుకుంటున్నాను, కానీ మానడం కుదరడం లేదే. ఒక అలవాటుని వదలడానికి మరో ఒక అలవాటు. కొత్త ఐడియా ఇదిగోండి, ఈ రోజు నుంచి ఈ గ్రేప్ జ్యూస్ తాగండి. ద్రాక్ష? నా బాటిల్ తప్ప ఏది ముట్టుకున్నా నా చేతులు గడగడా వణుకుతాయమ్మా. అవునా? అవును.
అయితే మీ బాటిల్లోనే పోసిస్తాను, తాగండి. ఇదిగోండి తాగండి. ఏంటి వాసన వస్తుందా? వాసనే రావట్లేదమ్మా. హెల్మెట్ హెల్మెట్ మర్చిపోయాను, వచ్చేస్తాను. నేను ఒక ఐడియా చెప్పనా? మీరు ఇలా ముక్కు మూసుకుని తాగేయండి, కావాలంటే నేను కంపెనీ ఇస్తాను. పట్ట పగలి సెక్యూరిటీతో కలిసి మందు కొడుతుంది. హలో, ఏం చేస్తున్నారు? నువ్వే అడుగు బాబు. ఆయన వద్దంటున్నాడు కదా, మీరెందుకండి కంపల్ చేస్తున్నారు? నేనే పాయిజన్ ఇచ్చానా? హలో, పాయిజనో పాయసమో, ఆయన వద్దంటున్నాడు కదా, మీరెందుకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు? ఇంకా నయం, దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడావు బాబు. నీలాంటి వాడికి నేను పోసిచ్చాను చూడు. నువ్వే ఫీల్ అవ్వు, నువ్వే ఫీల్ అవ్వు. నేనున్నానన్న పాప, ఒక ఫ్యామిలీ మ్యాన్ ని చెడగొట్టాలని చూస్తున్నావా? సెక్యూరిటీ అంటే నీకు అంత లోకి అయిపోయాడా? ఎన్ని రోజుల నుంచి రాత్రి పగళ్ళు? అవును బాబు, రాత్రి పూటే ఇలా కష్టపడుతున్నాడు. ఇలాంటి వాడిని మాట్లాడుకు నువ్వు. అన్న ఇక వదిలేనా, ఇంకెప్పుడు దీన్ని తాగనని ప్రమాణం చేయన్న. ఈ అమ్మాయి మీద ఒట్టే చెప్తున్నాను, ఇక మీదట ఇది తాగనంటే తాగను బాబు. నీలాంటి వాడికి ఎవడైనా వస్తాడ్రా. మేం కోరుకున్నట్టే అమెరికా సంబంధం దొరికినందుకు సంతోషంగా ఉంది. ఏం తీసుకుంటారు బాబు? ఏమండి, కాఫీ రెడీ అయింది బాబు. కాఫీలో చక్కెర వేయమంటావా? ఎక్కువగానే వేయండి, అలా ఉంటేనే నాకు ఇష్టం. మా అమ్మాయి జోత్స్న. జోత్స్న చాలా ఫ్యాషన్ అయిన పేరు పెట్టారు. Hi. Hi. I didn't expect this much. You look so manly. Yeh untundra. She can sing well. Hey, ana. Yendra singu well untundi. Adi sing ante paata, well ante baavi. Ana baavi lonche paadutundata. Ayya. Idigo pilla, nuvvem baavi lo nindu paadakkaledo, ikkade paadu. Ara paadu. Enti? Yendra? ఒక్క నిమిషం బయటికి రా. ఒక్క నిమిషం రారా. ఏంట్రా రా? ఒక్క నిమిషం బాబు, వెళ్ళండి వెళ్ళండి. అరి ఏంట్రా, లోపల కూర్చుంది ఎవరో తెలుసా? పెళ్లి కొడుకు. నీ మొహం. పెళ్లి కొడుకుని రౌడీ వదలు బయట పట్టుకుని చిత్త రౌడీ వదల వచ్చింది. గుణారా? గుణా? ఏమండి, కాఫీ తీసుకోండి. పోవే లోపలికి. ఇదొకటి వివరంగా చెప్పాలంటే 12 మడ్రలు చేసిన కూలింగ్ గ్లాస్ గుణ లోపల కూర్చోండి. అవును, మినిస్టర్ మనుషులు ఆఫీస్కి వచ్చి సంతకం అడిగారు, నేనే పెట్టలేదు. పెట్టే, లేకపోతే నిన్ను లేపేస్తారు, జాగ్రత్తరా. గుణ కనిపెట్టేసావా? మర్యాదగా నువ్వు బయటికి వెళ్ళు. ఏయ్, నువ్వు పొమ్మనగానే పోవడానికి నేను ఏమైనా అమెరికా పెళ్లి కొడుకునా? డాడీ, ఐ లైక్ హిమ్ సో మచ్. చూసావా, నీ కూతురే ఓకే అనేసింది. నువ్వు చేసేది న్యాయంగా ఉందా గుణా? న్యాయ ధర్మాలు చూడడానికి నేను ఏమైనా హీరోనా? వెళ్ళండి, పోపో పోపో. అన్ని ఫైళ్లు బండ్లో ఉన్నాయి, వెళ్ళి సంతకం పెట్టు. నువ్వు పాడు. Dying to say, do you burns in my heart like a fire that ain't going out? మంచి పాట అన్న. నువ్వెందుకు ఏడొస్తున్నావురా? అది ఆ అమ్మాయి తల్లి ప్రేమలో ముంచెత్తుతోంది. ఎప్పుడు పాటలోని 4 లైన్లో అక్కడ? అవునవును. ఏం పాడుతోంది? నా పాట మీకు నచ్చిందా? వెరీ నైస్, వెరీ నైస్. అన్నట్టు కమలసన్ కూతురు పేరేంటి? శృతి. పాటలో శృతి సూపర్, అందులోనూ ఆ 4 నెలల తల్లి ప్రేమతో ముంచే చూడు. అది నేను చెప్పింది. చాలా బాపాడు. గుణా సంతకం పెట్టాను, ఇక వెళ్తావా? డాడీ డిస్టర్బ్ చేయకు డాడీ.
జోసన నువ్వు లోపలికి వెళ్ళు. గునా అన్నా జోసు బాయ్ జోసు పోరా. ఏమిటి పని చేయకుండా ఆవలిస్తున్నావు అమ్మా? ఈ ప్రాజెక్ట్ ని వెరిఫై చేసుకో. ష్యూర్ సార్. సంజీవి సార్, నువ్వు సునీతతో కలిసి ఆ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయి. సార్ సార్, తనతో మాత్రం వద్దు సార్. వై? తను నిన్న ఒకరితో ఒకరితో క్వార్టర్ కొట్టింది సార్. అవునా? ఫ్రాక్స్ సార్, ఆ ఫోర్త్ ఫ్లోర్ లో సునీతని రమ్మను. ఓకే సార్. నిజంగానా? మీ మీద ఒట్టిగా సార్. సో పిలిచారా? అడగండి సార్. నిన్న ఒకరితో కలిసి నువ్వు కొట్టావా? ఫస్ట్ ఒకరితో కలిసి కొట్టాను, కానీ అతనికి సరిగా కొట్టడం రాలేదు. అప్పుడు ఫోన్ చేసి మిగతా వాళ్ళు కూడా రమ్మన్నాను. సో వాళ్ళు 5 మంది వచ్చారు, మొత్తం 6 మంది కలిసి కొట్టారు. చూసారా, 6 మంది అంట. అలా చెప్పు, ఎక్కడ నువ్వు ఒక్కదానివే కొట్టావేమోనని భయపడ్డానమ్మా. మీరు కరెక్ట్ గానే మాట్లాడుతున్నారా? ఇందులో నీకేంటి డౌట్? సునీత, ఒక పని చెయ్యి, రేపు ఆఫీసుకి రా, సంతకం పెట్టు, ఆన్ డ్యూటీలోనే వెళ్ళి కొట్టు. ఏం సార్ ఇది, ఒక అమ్మాయిని మీరు ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు? అమ్మాయా? తను కొట్టేంత స్పీడ్ గా నువ్వు కొట్టగల? తను సింగిల్ గా ఉండి ఏరియా మొత్తాన్ని వణికిస్తోంది. ఇంట్లో నిన్న ఎవరు పట్టించుకోరా? అమ్మ ఫస్ట్ ఒప్పుకోలేదు, ఇదంతా సోషల్ గా తీసుకోవాలని చెప్పాక అర్థం చేసుకుంది. ఆ రోజు నుంచి తనకి ఇంట్రెస్ట్ వచ్చి ఎప్పుడు వెళ్ళి కొడదాం ఎప్పుడు వెళ్ళి కొడదాం అని ఒకటే నస్స పెట్టేది. అదే కదా సార్ ఇందులో ఉన్న స్పెషాలిటీ. దిగేమంటే తర్వాత వదిలే ప్రసక్తే లేదు. సార్ ఏం సార్, ఇంత ఓపెన్ గా కొట్టచ్చా? ఏ, అందరూ ఓపెన్ గానే కొడుతున్నారు కదా, అందుకే మేము ఓపెన్ గా కొడుతున్నాం. ఓపెన్ కి ఓపెన్ సరిపోయింది, అర్థమైందా? ఎలా స్మెల్ తట్టుకుంటున్నావు? అయ్యో మరో దారి, కప్పు కడుపులో తిప్పేస్తుంది. మేము ముక్కు మూసుకుని కొట్టేస్తాం. ఏం కుటుంబరా, కర్మ కర్మ. నీలాంటి దాన్ని వయసుకు రాగానే పెళ్లి చేసి వంటగదిలో పడేయాల్సింది. ఏ, ఏంటి ఇంత చీప్ మెంటాలిటీ నీది? ఏ కాలంలో ఉన్నాడు సార్ వీడు? ఇలా మాట్లాడు. అది వదిలేయమ్మా. చూడు, రేపు ఇతన్ని కూడా తీసుకువెళ్ళి కొట్టి చూపించు, అప్పుడే అమ్మ దగ్గర తెలుస్తుంది. నా వల్ల కాదు. నువ్వు నీ ప్రాజెక్ట్ చూసుకో, అది మేము చూసుకుంటాం. పదమ్మా, కొంచెం కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇదిగో పసుపు చొక్క. నువ్వేం చేస్తావంటే ఆ పచ్చ చొక్కకి నీళ్లు రాసిచ్చే. అన్నా ఏంటి ఇది? మనల్ని పంచాయతీ పిలిచింది చింతల వాస. చింతల వాసు అంటే? మొత్తం 3 అందములు, చింతల వాసు, రత్నవాసు, సుబ్బన్న వాసు. ఓహో, అయితే ఏ పచ్చ చొక్క, నువ్వు నీ ఇంటిని స్థలంతో సహా ఈ పసుపు చొక్కకు రాసిచ్చి. ఏయ్ కాషాయ పంచ, ఏం కూసురా? ఏంటాడు, చచ్చిపోతాడు. కుటుంబం మొత్తాన్ని లేపేస్తాను. ఎందుకు ఇలా తొందరపడతాను? కూర్చో, చంపేస్తాను. నువ్వు అడిగినప్పుడల్లా అందరం సంతకాలు పెట్టి అన్నీ నీకు వదిలేశాం, ఇప్పుడు ఉండే ఇల్లు కూడా అడుగుతున్నావే. ఒరే, ఇటువంటి రౌడీలకి రాజకీయ నాయకులకి ఇచ్చే డబ్బుని మీ అన్నయ్యలో మాకిస్తే మేమైనా బాగుంటాం కదరా. ఎవరికైనా ఇస్తాను, మీకు మాత్రం ఇవ్వను. ఆస్తి మాత్రమేరా నీ దగ్గరుంది, ప్రేమాభిమానాలు మా దగ్గర ఉన్నాయి. నువ్వు తప్పుగా ఆలోచించి తప్పుడు మనుషులతో తిరుగుతున్నావు. ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుకుంటున్నారా? ఉండండి అయ్యా. ఈ ఆస్తే కదా నిన్ను మమ్మల్ని వేరు చేసింది, అది నీకే రాసిస్తాం. మా పిల్లలైనా రేపు గొడవ పడకుండా ఉంటారా? అన్నయ్య, నువ్వు సంతకం పెడితే చాలా, నేను కూడా పెట్టాలి. అదేం కుదరదు, నేను సంతకం పెట్టను. ఏ మినిస్టర్, ఈ తమ్ముడి డెత్ సర్టిఫికేట్ రెడీ అయితే అన్న సంతకం సరిపోతుంది. హలో, దానికి నేను చావాలి. అది నా కొదిలే, అది నా బాధ్యత. చచ్చే పని మాత్రమే నీది. ఏంటన్నా,
గుణా ఒక్క నిమిషం నేను మాట్లాడు చూస్తాను రారా. అది ఎలాగయ్యా, ఆ వకీలు తప్ప ఆస్తి మొత్తం రాయించేసుకున్నావా? నీ పేరేంటి? చింతల వాసు. చింతల వాసు కాదు, ఆస్తి కాజేసే వాసు. సూపర్ అన్న. నానిచ్చిన దాంట్లో చివరి ఆస్తి ఇల్లే, అది నీకే ఇచ్చేస్తున్నా. నమ్మచ్చా? నమ్మచ్చండి. నమ్మచ్చంట. గుణా, పన్నదమ్ములు ఇద్దరు సంతకాలు పెట్టారు కదా, కొన్ని చిన్న లిటికేషన్ పెట్టారు. తోడబుట్టిన చెల్లెలుందన్న విషయమే దాచారు. అడిగితే దానికి దయ్యం పట్టింది అంటున్నారు. అది సంతకం పెడితేనే పత్రాలు చెల్లుతాయి, నువ్వు వస్తేనే పని జరుగుతుంది గుణా. దానికి మతిస్థిమితం లేదు గుణా. ఈరోజు వద్దు గుణా, వదిలే గుణా, నేనే తీసుకొచ్చి సంతకం పెట్టిస్తాను గుణా. ఆస్తి కోసం దెయ్యం పట్టినట్టు డ్రామాలు ఆడుతున్నారా? పెట్టవే సంతకం. నువ్వే కదరా నేను ఈ స్థితికి రావడానికి కారణం. గుణా, గుడ్డి గుణా. పేర్లన్నీ కరెక్ట్ గా చెప్తున్నావు, ఏం దెయ్యం పట్టని నటిస్తున్నావా? రావే, నేను గుడ్డోనా? ముందు నీ గుడ్లు పీకేస్తాను, రావే చంపేస్తాను రా. మీ అవసరానికి వచ్చి పంచాయతీ పెట్టమంటారు, ఇప్పుడు వదిలేయమంటారా? మధ్యలో మేము చేయిన ఆక్కుని పోవాలా? పెట్టవే సంతకం. ఇవ్వయ్యా పెట్టవే. కొరుకుతావా? ఆస్తి మెయిన్ ఏరియాలో ఉంది, మన పేరు మార్చుకుందాం. ఇంతకు ముందు ఎంత హార్డ్ వర్క్ చేసే స్టాఫ్ వీళ్ళంతా ఆవలింతలతో అందరినీ నిద్రపుచ్చేశాడు. ఇది నిన్నొచ్చింది. కరెంట్ ఫుటేజ్ చూస్తావా? చూడు, అమ్మాయిలు కూడా ఆవలింతలతో నిద్రపుచ్చేశాడు. క్లయింట్కి నేనే సమాధానం చెప్పాలయ్యా? వీళ్ళందరినీ ఎవరు పనిలో పెట్టారయ్యా? హలో, చెప్పమ్మా. ఏంటి, ఆర్డర్ చేసిన పిజ్జా ఇంకా రాలేదా? సరే, నేను వెంటనే చెక్ చేస్తాను. ఓకే, కూల్ 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 కూల్. ఇదొకరితే ఏంటయ్యా? సార్, ఈ పిజ్జా నెంబర్ ఎక్కడో? పిజ్జానా? నేను అడిగింది ఏమైంది అయ్యా? లేదు, ఏం జరిగిందో చెక్ చేసి చెప్తాను. నువ్వు ఒక టీమ్ లీడర్వి, నీకు సిగ్గుగా లేదు? స్టూపిడ్ స్టూపిడ్ ఇడియట్, గుడ్ ఫర్ నథింగ్, గుడ్ ఫర్ నథింగ్. ఇలా చూడు, హెచ్ఆర్ మేనేజర్స్ జంటగా తొంగున్నారు. మీరంతా హెచ్ఆర్ మేనేజర్స్? సిగ్గుగా లేదు. హలో సార్, ఇదెవరు మొహం? ఎవరు సార్? సార్, నేనే నిద్రపోతున్నాను సార్. నేను నిద్రపోవడం వల్లే వీళ్ళు నిద్రపోయింది కనిపెట్టలేకపోయాను. హోటల్ తో కొట్టానంటే
దీని అంతటికి కారణం ఎవరో తెలుసా? లుక్, వీడే అన్ని చేసేసి ఏవి తెలియనట్టు నవ్వుతున్నాడు చూడు. వీడిని మళ్ళీ ఇక్కడ చూస్తే నిన్ను డిస్మిస్ చేస్తాను. హే హాయ్, కెన్ యూ హెల్ప్ మీ ఇన్ దిస్? చూడు అయిపోయింది. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే డార్లింగ్. వీడు ఆవలిస్తే వీడి పక్క వాళ్ళకి ఆవలింత వస్తుంది. ఇది ఆఫీసు మొత్తం వ్యాపించింది. ఎప్పుడు చురుకుగా తిరుగుతూ ఉండే నన్నే అటాక్ చేశాడే. సార్, ఏం సార్ ఇంత డల్గా ఉన్నారు? రాత్రంతా నిద్రపోలేదా? సారీ మామా, ఆ బక్కోడికి నేను ఎంతో చెప్పి చూశాను. నిన్ను తీసైపోతే వాడి ఉద్యోగం పోతుందట. నువ్విక్కడ ఉద్యోగంలో చేరిన తర్వాతే ఆఫీస్ అంతా నిద్రపోతుందని చెప్తున్నాడురా. మీ బాస్ నన్ను పిలిచి వీడియో కూడా వేసి చూపించాడురా. ఈ ఆవలింతల వల్ల కదా ఆఫీసులో కూడా నేను తీశారు. నాకేదో భయంగా ఉందిరా. ఏమైనా జరగకముందు ఒక మంచి డాక్టర్ని కలవరా. థ్యాంక్స్ రా, జాబ్ ఇప్పించినందుకు. రే మిస్ యూ రా. ఆవలింత ట్రావెల్ అవుతోందా? నమస్తే సార్. రిపోర్ట్స్ అన్నీ అన్యూషువల్గా ఉన్నాయి. ఒక సాధారణ ఆవలింతకి ఇన్ని చేంజెస్ వస్తాయి డాక్టర్? ఇది సాధారణ ఆవలింత కాదు. చూడండి, 2008లో సౌత్ కొరియాలో షివు అనే అమ్మాయి ఒక రోజుకి 3 సార్లు ఆవలించేది. 3 సార్లు ఆవలిస్తే ఏం సమస్య వస్తాయి డాక్టర్? ఇది చూడండి. తన ఆవలింత వల్ల హోటల్లోని థింగ్స్ అన్ని ఏ విధంగా ఎగిరిపోతున్నాయో చూడండి. దిస్ ఇస్ అన్బిలీవబుల్. అదే అమ్మాయి ఇంకో రోజు ఆవలించడానికి ముందు ఏం చేస్తుందో చూడండి. తన కళ్ళు చూడండి, ఒకలా చేస్తుంది కదా. కనుబొమ్మలు ఎగరేస్తుందా? ఆ ముక్కు చూడండి, నోరు ఒకవైపు లాగుతుంది చూసారా? ఇవన్నీ అయిన తర్వాతే సమస్య మొదలవుతుంది. డాక్టర్ అడ్మిట్ అవ్వాలా? ఆపరేషన్ ఏమైనా చేయాలంటారా? ఈయన డాక్టర్ మహేంద్ర. ఈ ఆవలంతల గురించి పెద్ద లెవెల్లో రీసెర్చ్ చేస్తున్నారు. డాక్టర్ ఎనీ ప్రాబ్లం? యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ధైర్యంగా వెళ్ళండి, నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకేదో అనుకుని కంగారు పడ్డాను. అమ్మకి చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. ఆ అమ్మాయికి ఈ ప్రాబ్లం క్యూర్ అయిందా డాక్టర్? అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి ఈ ప్రాబ్లం వచ్చిన కొద్ది రోజులకే చనిపోయింది. ఇంకా నిద్రపోతున్నాడు. ఏ టైం అయిందిరా, ఆఫీస్కి వెళ్ళవా? లేవరా, లేవరా అంటే మా ఆఫీస్లో ఒక మ్యాటర్ జరిగిన తర్వాత చెప్తాను, ఇప్పుడు నా నిద్రపోని. అదంతా సాయంత్రం మాట్లాడుకోవచ్చు, లే టైం అవుతుంది. మోహన్ షేర్ మార్కెట్. బాధ్యతే లేదు, ఎవ్వరూ తీసి పడేయడం లేదు. దారులు చెత్త పడేశాడు. ఎక్సలెంట్, సూపర్, కంగ్రాచులేషన్స్. అవును, మీరంతా ఎవరు?
మేము క్లీన్ కంట్రీ మూమెంట్ నుంచి వచ్చాం. మీలాగే అందరూ అనుకుంటే ఈ దేశమే శుభ్రంగా ఉంటుంది. చాలా మంచి పని చేశారు సార్. పాల్కోవా తినండి. హలో, దీన్ని మీ తాతగారు వచ్చి తీసి పడేస్తారా? కాదు, నా పెళ్ళం వచ్చి పడేస్తుంది. దీన్ని పడేస్తే నన్ను పెళ్ళం అనుకుంటాడేమో. మేడం, చెత్త తీసేసాను. చెత్తకోండి. వెరీ గుడ్. వేయిపోతున్నాను. గుడ్ సిటిజన్. వేయిపోతున్నాను. వేయిపోతున్నాను. వేసేసాను. అది ఈ నలాగా పాల్కోవా. ఇక్కడే ఉంటాను. అక్కడ బెంచ్ మీద ఒకడు కూర్చున్నాడు చూడు, వాడికి పాల్కోవా ఇచ్చి ఒక సెల్ఫీ తీసుకో. సంజీవ్ సార్ ఎంత మంచివాడు. చెత్త నువ్వు పడేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. హలో, ఏం చేస్తున్నారు? చెత్త తీసి పడేసింది ఈయన. చెత్త వేసిన ఇతనికి ఎందుకు ఇచ్చారు? ఏ డబ్బాకర్, నువ్వు శుభ్రం చేయలేదా? వాళ్ళేదో తెలియకేస్తే నువ్వు సిగ్గు శరం లేకుండా తినడమేనా? ఇచ్చారు, తిన్నాను. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేసేలా ఉన్నా. బాగా అడగండి మేడం. నా పాలకోవా ఏంటిది? అసహ్యంగా లేదు. హలో, ఏంటిది ఓవర్ గా ఉంది? ఒక పాలకోవాకి ఇంత బిల్డప్? ఇదిగో నీ పాలకోవా. తిన్న పాలకోవాకి ఏదైనా పని చేసి వెళ్ళు. గైస్, ఏం పని చేయాలి? ఒక ప్యాకెట్ పాల్కోవా తినేశాడు, సో బాగా పని చేయించి పంపించండి. పాల్కోవా తినే సంజీవ్ని లారీ ఎక్కించండి. ఏం పని? ఏచి మొహమ్మద్ బర్తు వెళ్దామా? ఓకే. హలో, ఏం చేస్తున్నావు? వచ్చేదారంతా చెత్తగా ఉంది, అందుకే అవన్నీ బ్యాగ్ లో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నాను. తాగుబోతోళ్ళు రోడ్డు మీద పడేస్తున్నారు. మందుతో పాటు బాటిల్ కూడా మింగియాల్సింది. రాస్కల్స్, తన బ్యాగ్ లోకి కోట బాటిల్ ఇలాగే వచ్చిందా? ఛే, అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నానే. మినిస్టర్ రా. నమస్కారం. ఏంటి కూడా, ఏంటిది? పంచాయతీ చేస్తే ఏదైనా వస్తా నిన్ను పంపితే నువ్వేమో అక్కడ తొందరపడి మటర్ గేసి తీసుకొచ్చావు. అదేం లేదన్నా, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంటు స్తంభాన్ని రాంగ్ ప్లేస్ లో పెట్టారు. లైట్ గా నెట్టేనంతే స్తంభాన్ని కొట్టుకుని పుట్టుకుని పోయింది. దొరకనంత వరకు సరదాగానే ఉంటది కూడా. పోలీసులు నిన్ను ఎత్తుకుతున్నారు. అవును, ముందు బండ్లోంచి కిందకి దిగో. ఓ గంట పాటు పోలీసులు కనిపించుకో, ఆలోగా నేను బెయిల్ తీసుకుంటాను. తప్పు చేసింది కాక రాయితో కొడుతున్నాడా? వాడి బుర్ర మీద కొట్టు, సరిగ్గా కొట్టకపోతే నీ బుర్ర పగులుతుంది. ఏంటిది భయపడకుండా కోపంగా చూస్తున్నాడు? పారిపోతాడనుకుంటే అలాగే నుంచున్నాడు. చూసావాదరండి, వదలండి, వదలబెట్టండి.
పోని పోని త్వరగా పోని. నా చేతికి దొరికేవో నిన్ను చంపేస్తానరా. పర్లేదండి, ఈ సోషల్ వర్క్ జాలీగానే ఉంది. అవునవును, అప్పుడప్పుడు పిలవండి, వస్తాను. హే సంజీవి, రక్తం ఏమైంది? ఏం లేదు, ఆ కత్తి ఇసిరేసాడు కదా అప్పుడు గీసుకుంది. చాలా పట్టిన కత్తి, కొంచెం మిస్ అయితే స్ట్రైట్ గా దిగిపోయేది. ఒకడు ఊరుకోరా. మై గాడ్ బ్లడ్. బై బై, తిరగడం మర్చిపోకండి. బై సంజీవి. సారీ సంజీవి, నా వల్లే ఇదంతా. ఏంటండి, సొసైటీ కోసం మీ రక్తాన్ని చెమటగా చిందిస్తున్నారు, మీకోసం రెండు చుక్కలు రక్తాన్ని చిందించలేనా? ఇదంతా సింపుల్ మ్యాటర్, సాల్ట్ వాటర్ అండి, మీకోసమే కదా. బై సంజీవి. సారీయా. ఇట్స్ ఓకే సంజీవి. డాక్టర్ దగ్గరికి వెళ్ళు. అనోయ్ అన్నా, 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 ఏంట్రా కుక్కలను తరుగుతున్నాయి అంటే? ఎంత పెద్ద విషయం తెలుసా అన్న, ఇది ఇంగ్లీష్ పుస్తకంలో నీ ఫోటో పడింది, జైలర్ ఇచ్చాడు. ఏంటి ఆ పిచ్చిదాన్ని నేనే చంపడం వేసుంటాను. ఎంత సెక్సీగా ఉన్నావు చూడు. ఏంట్రా డ్రాయర్ తో నా ఫోటో వేస్తారు చెండల. చెప్పన్న, ఆ రోజు లారీ మీద నుంచి నీళ్లు కొట్టడే, వాడెవడో ఇప్పుడే కనిపెట్టు. సరే అన్న, వాడిని పట్టుకుని కొట్టే దెబ్బలకి వాడు మొక్కలు కూడా నీళ్లు పోయకూడదు. నేను ఒకటి చెప్పనా, నేనేమి చేయకుండా జైలుకి వచ్చాను, చూసుకుని జైలుకి వచ్చేవిటానికి. మొసక్కలి రే, మూడన్న టేబుల్ సరకాలి వెళ్ళి చూడు. నీకు అసలు మందు కొట్టే అలవాటే లేదు, నువ్వెందుకు రా బ్యాచిలర్ పార్టీకి వచ్చావు? లేదు, ఇప్పుడు జిమ్ కెళ్దాం అనుకుంటున్నాను, కొంచెం ప్రోటీన్ కావాలి. చికెన్ ఎక్కడుంది? సున్నిత కోసమే కావచ్చు. నాకు తెలుసురా, పద వెళ్దాం. రే అక్కడ చూసావా, కుర్కురే నుంచి. హాయ్ రాఘవ్. హాయ్ 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 సంజీవి, నువ్వేంటి ఇక్కడ? హలో సార్, ఊరికే అందరినీ ఒకసారి. సారీ సంజీవి, జరిగిందంతా మర్చిపో. బాసు వైఫ్ కి నిద్ర పట్టని వ్యాధి ఉంది, ఆ ప్రెషర్ ని ఆమె బాస్ మీద చూపిస్తోంది. బాసు నా మీద చూపించారు, నేను నీ మీద చూపించాను. ఇప్పుడేంటి, నిద్రపోవాలి అంతే కదా? తుమ్ముకు తమ్ముడు లేడు అంటారు గాని, ఆవలింతకు అన్నయ్య ఉన్నాడన్న సామెత నువ్వు మర్చిపోయావు రాఘవా? అవునా, అయితే ఓ పంచి, ఆ బాస్ గారి వైఫ్ ని నువ్వు నిద్రపోయేలా చెయ్యి, మన ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది. వాడికి ఇదంతా జుజ్జుబి. ఏం మామా, నిద్రపోయే మామా. ఎనీవే, వెల్కమ్ టు బ్యాచిలర్ పార్టీ. కొడుకు కోసం బ్యాచిలర్ పార్టీ ఇచ్చే ఒకే తండ్రి మీరే సార్. ఆ బ్యాచిలర్ ని నేనేరా? అయ్యయ్యో, సెల్ఫ్ కొట్టన బండరా, వాడేరా. ఏమిటి చూస్తున్నావు, సెటిల్ అయిన పెళ్లి కొడుకే కావాలని అమ్మాయిలు అందరూ అన్నారు, ఇప్పుడే సెటిల్ అయ్యాను. ఆల్ గర్ల్స్ అటెన్షన్ ప్లీజ్. హలో, మీకు సెటిల్ అయిన పెళ్లి కొడుకే కావాలి అనుకుంటే ఇలాంటి పెళ్లి కొడుకే దొరుకుతాడు, జాగ్రత్త. సంజీవి, నేను కొంచెం మాట్లాడాలి. వస్తున్నా వస్తున్నా. ఇంకా ఆగలేదు. సంజీవి, నా గురించి నీ అభిప్రాయం? అయ్యో, పక్కా ఫిగర్ క్వార్టర్ బాటిల్ ఉంటావు. అది కాదు, నేను మంచి అమ్మాయినా? అయ్యో గోల్డ్ అండి. నేను ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్తే ఓకే అంటాడా? అయ్యయ్యో, మీరు చెయ్యి ఊపారంటే కుర్రాళ్ళు చేతులు పిసుక్కుంటూ వచ్చేస్తారు. సరే, నేను నీతో ఒకటి చెప్పాలి. లేదు, అంతకంటే ముందు నేను ఒకటి చెప్పాలి. ఏంటి? ఉద్యోగం లేదు, ఆవలింతలు వస్తాయి అంతే కదా? లేదు, నేను ఒక సెకండ్ హ్యాండ్ అండి. సెకండ్ హ్యాండ్ అంటే? నేను మందాకిని అనే ఒక అమ్మాయి, ఇద్దరం కలిసి కొద్ది రోజులు. చాలు, నేను డీటెయిల్ గా చెప్తాను. వద్దు, అర్థమైంది, నాకు దేవుడు బ్రెయిన్ ఇచ్చాడు. ఎనఫ్. లేదు సునీత, నేను చెప్పి అందమా అందుమా అందనేంటి అందమా,
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా దారిలో కూర్చున్నామండి చొరికి కూర్చు ఫుల్ పూసిన మందేశావా ఏరా ఎన్నేళ్ళుగా మందేస్తున్నావంటే చీచీ ఇది ఫస్ట్ టైం ఏయ్ నీకు బాగా ఎక్కువైపోయింది మర్యాదగా ఇచ్చేయి ఏయ్ నువ్వు స్టడీ అయితే నేను చెప్పేది అలాగే చెప్పు 66 ఏది చెప్పు చూద్దాం వాట్ నాన్సెన్స్ అమ్మ కిండర్గార్టెన్ ఏయ్ ఉద్దన్నానా నువ్వు 66 ని కరెక్ట్ గా చెప్పావు అంటే స్టడీగా ఉన్నావని అర్థం ఫైన్ ఫైన్ 66 66 కరెక్ట్ గా చెప్పు చూద్దాం నడవడమా నోట్లోంచి మాటలే రావట్లేదు నడిస్తే కింద పడడం కన్ఫర్మ్ తెలిస్తే పరుపుతుంది నువ్వు నా భుజమే చేసుకో నేను మందుకుంటే నడుస్తాను నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నట్టు నన్ను పట్టుకో చూసిన వాళ్ళు నేను మందుకుంటాను అనుకుంటారు అలా మనం గేట్ వరకు వెళ్ళి సరేరా వెళ్దాం ఓకే ఓకే గట్టిగా పట్టుకో ఓకేనా అలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్కి వెళ్ళాలి రైట్ ఈ సునీతకి సమాజ సేవ చేయడమే పని అయిపోయింది మత్తులో పడిపోతున్న వాడిని ఎంత జాగ్రత్తగా తీసుకువెళ్తుందో చూడు నువ్వు మంచివాడు వీరా నా దగ్గరికి వచ్చి నువ్వు సెకండ్ హ్యాండ్ అని చెప్పావు కదా జాగ్రత్త ఏంటి నీ చైన్ నడుముని పట్టుకుంది ఎందుకు బాగుంది ఏంటి పట్టుకోకపోతే కింద పడిపోతావని చెప్తున్నాను పట్టుకుంటాను లేదు టచ్ చేయకపోతే తల వాలిపోతుంది ఇమేజ్ స్పాయిల్ అయిపోతుంది పర్లేదా థ్యాంక్ యూ డార్లింగ్ బబ్లీ చికెన్ బబ్లీ చికెన్ సంజీవి స్మెల్ బాగా వస్తుందా క్యాన్ వాటర్ కి స్మెల్ రాదు తెలిసిందా ఓపెనింగ్ లోనే తెలిసిపోయింది ట్విస్ట్ అంత వేస్ట్ నిన్నేం చేయమంటావు ఏమైనా చేసుకో ఉబికి ఉబికి యమ కిక్కె కింద నరజానా
వంచి వంచి వంతులేసి ఓడి చేరి పెట్టు నైటు భాంగడా చుమ్మా ఇస్తని రాఘవ్ అంతా చెప్పాడు కదా? చెప్పారు సార్. ఆఫీసులో అందరినీ ఆవలింతలతో పడుకోబెట్టడం నేను వీడియోలో చూశాను. అప్పుడు నాకు అనిపించలేదు. వెరీ గుడ్, వచ్చేసా రా. ఎక్కడున్నారు సార్? పైన ప్లీజ్. హలో. నువ్వు ఆవలిస్తే నీకే నిద్ర రావాలి, నాకెలా వస్తుంది? లేదు, వస్తుందండి. రే పురుషోత్తం, నేను నవ్వుతున్నాను కదా, నవ్వరా నవ్వరా. సార్, ఈవిడ నిద్రపోతే సరిపోదు, హాస్పిటల్కే తీసుకెళ్ళాలి. ఇది వరకైనా మెంటల్లా ఉంది సార్. నిద్రపోతే సర్దుకుంటుంది, ఎలాగైనా ఆవలించే బాబు. రావట్లేదే సార్. తన్ను అలాగే చూడు, ఆవలింత వచ్చేస్తుంది సార్. బాగా చూస్తే వాంతి వస్తుంది సార్. అది కాదు బాబు, ప్లీజ్ ట్రై చేయి, ట్రై చేయి. నువ్వెందుకు అదో రకంగా నవ్వుతున్నావు? తెలీదు, ట్రై చేస్తాను సార్. నోరు సైడ్ లాగుతుంది. వస్తుంది వస్తుంది, కమాన్ కమాన్. బాబు ఏం చేసావు? పడుకోబెట్టమంటే తలకిందులుగా చేసావు. నాకేం తెలియదు, పారిపోతా సార్. హలో డాక్టర్. చెప్పు బాబు. ఆవలింత ఎక్కువగా వస్తుంది డాక్టర్. ఏంటి, ఎక్కువగా వస్తుందా? అవును డాక్టర్. ఒక బండ అంటే ఎగిరి పడింది డాక్టర్. సరే ఓ బంజి, నువ్వు వెంటనే బయలుదేరరా. ఏంట్రా, వారిని రోడ్లో డ్రైవర్తో నిలబెట్టి అవమానించారు. హలో రేయ్, నువ్వు ఒకటి మీద నీళ్లు కొట్టి చెడ్డీతో పరిగెత్తించావే వాడెవడో తెలుసా? ఎవరో చెప్పరా? కూలింగ్ గ్లాస్ గునా. అయితే ఏంటి ఇప్పుడు? రేయ్, కూలింగ్ గ్లాస్ గునా అంటే కూలింగ్ గ్లాస్ అమ్మేవాడు అనుకున్నావా? కూలింగ్ చేసేవాడరా నువ్వు, వాడికి దొరికావో దోల్దీరుద్ది. రేయ్, నేను అసలే ఒక ప్రాబ్లమ్ తో హాస్పిటల్కి వెళ్తున్నాను రా, అక్కడికి వెళ్ళి నీకు ఫోన్ చేస్తాను. రేయ్,
ఊర్ని ఊడ్చమంటే ఏకంగా వాడి జీవితాన్ని ఊడ్చేశారు కదరా. మొహాలు చూడు, మాడిపోయిన మసాల దోశల్లో ఉన్నాయి. అన్నా, బాడిల్లు జూబ్లీ హిల్స్ పెద్ద తెలు గుడి దగ్గరట, అక్కడికి 5 నిమిషాలు పోవచ్చన్నా. తెలియక నీళ్ళు అంటే ఆ రోజు చెడ్డీతో రోడ్డు మీద నువ్వు నేను చావు. Get ready, ready, ready to die. I'm already ready, ready, I'm on high. Get ready, ready, ready to die. I'm already ready, ready, I'm on high. ఏంటి కూలింగ్ గ్లాస్ గుణాకి కళ్ళు కనపడడం లేదా? ఏమన్నారా? అక్కడ ఏం జరిగిందిరా? మనం వాడిని పట్టుకున్నాం. అన్న కత్తి తీసుకొని ఆవేశంగా వచ్చాడు, అంతకుముందు డాన్స్ చేశాడు. రే యాసిడే, అన్న అంత పొడుగు కత్తితో నరకపోయాడు కదరా. రే కత్తి 3 అడుగులు, అన్న చేతి లెంతితో కలిపితే తల కాస్త తెగిపడాలి కదరా. తెగిలేదే, అన్న కళ్ళే కదా పోయాయి. అవును కదా అన్న, అసలు అక్కడ ఏం జరిగిందన్న? తెలీదురా. తెలీదు, మళ్ళీ ఆయనకు చూపు రావచ్చు, రాకపోను వచ్చు. ఏముంటున్నారు డాక్టర్? మామా హాస్పిటల్కి వచ్చాను, పైకి వస్తున్నాను రా. ఓన్లీ 2 మినిట్స్. ఒకవేళ శేఖర్ మనుషులు ఏదైనా. రే వీడేంట్రా పిల్లిలా వస్తున్నాడు. అన్నా ఓ విషయం చెప్తే కొట్టరు కదా. ఏంట్రా? నీ కళ్ళు పోవడానికి కారణం వాడు కాదన్నా. మరెవర్రా? అదే అన్నా. ఏది? అదే అన్నా ఆ గుళ్ళో
దెయ్యం పట్టిన దానిలో ఆడింది కదా, దాని ఆత్మే వాడి ఒంట్లోకి వచ్చి మిమ్మల్ని తోసేసిందన్నా. ఈ ఊరే నన్ను చూసి భయపడుతుంది, భూతాలు దెయ్యాలంట. డాక్టర్ ఏమన్నాడు రా, త్వరలో కట్టు విప్పేయాలి, వాణ్ణి చంపేయాలి, అది నా రెండు కళ్ళతో చూడాలి. అది కుదరదన్నా, నీ రెండు కళ్ళు రావడం డౌట్ అని డాక్టర్ చెప్పేశాడన్నా. కన్ఫర్మ్ అన్నా. నోరు తెరిచాడా, గాలొచ్చిందా? గాలి దయ్యమన్నా. నువ్వు దాని కళ్ళు పీకేస్తానన్నావు, అది నీ కళ్ళు పీకేసిందన్నా. మ్యాటర్ తెలుసా, కూలింగ్ గ్లాస్ కూడా పక్క వాడులోనే ఉన్నారా? భయపడకు, పూల్ బడి, నో ప్రాబ్లం రా. నిజంగా యువర్ లక్కీ బాయ్ రా. వాడినెవడో చెత్త కొట్టి రెండు గుడ్లు తీసేసి పడుకోబెట్టేశాడు రా. వాడికి కళ్ళు పోవడానికి కారణం నేనే. వావ్, అంటే ఇన్నాళ్ళుగా నేను బ్రూస్లే అర్నాల్డ్తో ఫ్రెండ్షిప్ చేశానా? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా. ఓర్ మీరా, నేను అసలే భయంతో చేస్తాను. రిజల్ట్ వచ్చిందా? ఫ్లోరా నర్స్ కి ఇచ్చానండి. ఆవలించాను, కళ్ళ చూడు పగిలిపోయింది మావా. ఏంట్రా సిల్లి సిల్లి సిల్లిగా మాట్లాడుతున్నావు? నీ ఆవలింతతో మన ఆఫీసర్ నిద్రపుచ్చావు, ఓకే. ఆవలింత కళ్ళ చూడు ఎలా పగులుతుంది? ఏంటి మావా, ఏంట్రా ఆవేశం వస్తుందా? ఏంట్రా ముక్కులోకి ఎగి దూరిందా? చెవాడుతోంది, గొంతు కదులుతుందేంటి? కడుపులో సోడా బట్టలు చౌపునవుతున్నాయి. ఏంట్రా వాంతేమైనా వస్తుందా? ఏంట్రా ఏమవుతుందో చెప్పరా. రే ఇప్పుడు ఎందుకు రా కామర్స్ స్టేజ్కి వెళ్తున్నావు, బై రా. నోట్లో చాలా నైస్ ఆవలింత. ఈ లెవెల్లో ఉంటుందని నేను కొంచెం కూడా ఊహించలేదు. డాక్టర్ నీ ఆవలింత ఈ లెవెల్కి ఫోర్స్గా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. అవును డాక్టర్, ఇలాగే హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఆవలింత వస్తుంది. రే ఆఫీస్లో ఉండే టైంలో తప్ప మిగతా టైంలో లిక్కర్ లేకుండా లుంగితో నీతోనే ఉంటారు. ఆవలింత వస్తే సిగ్నల్ ఇవ్వు, నేను రిస్క్ చేయలేను. ఏంటి? అదే లే డాక్టర్, మన నర్స్ కాబట్టి బ్రాడ్ మైండ్తో లెగ్ పీస్ కనిపించినా పర్వాలేదని వదిలేశారు, అదే చెప్తున్నాను. ఏం సిస్టర్? చూసావా, అందరం చూసాంగా డాక్టర్. ఇది చాలా డేంజర్, నీకు హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఆవలింత వస్తుంది అంటున్నావు కదా. ఓ పని చేయి, నీకు ఆవలింత వచ్చినప్పుడల్లా ఎవ్వరూ లేని ప్లేస్ చూసుకుని వెళ్ళిపో, రిస్క్ తీసుకోకు. డాక్టర్ వేరే దారే లేదా? అంటే అది డాక్టర్ మహేంద్ర గారిని అడిగి చెప్తాను. మామా మరి ఈయనెవరు? వి విల్ సీ. సారీ, టేక్ కేర్ డాక్టర్. ఇక మీద నర్సులందరినీ ప్యాంట్లు ఇస్తు రమ్మని చెప్పారు, అప్పుడు లేవవు. రే గుణాన్ని ఏం చేసావో చూసావా? కూలింగ్ గ్లాస్ గుణాన్ని కళ్ళు లేని కబోధం చేసావు కదరా. రారా ఎస్కి పోదాం. సడన్ ఏంట్రా హలో, ఎక్కడ ఉన్నావు? విషయం ఏంటో చెప్పు. ఈ రోజు మన క్లీన్ కంట్రీ తరపున ఒక ఫ్యాషన్ షో చేస్తున్నాం. ఏ సునీత, నేను అర్జెంట్ గా బయటికి వెళ్తున్నాను సునీత. నీలాగా ఎవరు అర్జెంట్ గా వచ్చినప్పుడు వీధిలో పోకూడదనే ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అడ్రస్ పంపించాను, వచ్చే. ఏ సునీత, ముందు నేను చెప్పేది విను ప్లీజ్. నన్ను నువ్వు ప్రేమించడం నిజమైతే ఇక్కడికి వస్తున్నా. హలో సునీత, హలో. లవ్ ఈజ్ ఇంపాసిబుల్ రా. రే నువ్వు అక్కడవి, అనవసరంగా రిస్క్ చేయొద్దు. సునీత ఎక్కడుంది?
మేకప్ రూమ్. ఓ ఓకే ఓకే థాంక్స్. రే వీడు చూడడానికి మనిషిలాగే ఉన్నాడురా, కానీ చెయ్యే పెట్టకుండా కళ్ళు పీకేశాడు కదా. అది అన్న కళ్ళు. నేను సేఫ్టీ గ్లాస్ వేసుకున్నాను, ఎందుకని మంచిది, నీ సేఫ్టీ నువ్వు చూసుకో, రా పెడదాం. రే మామా ఇంకా 10 నిమిషాలే ఉందిరా, మళ్ళీ ఆవలెంత వచ్చేస్తుందిరా, చెప్తేమన్నా రా వెళ్దాం. రే వీళ్ళు అటెండెన్స్ వేసొస్తానరా, వెళ్ళడానికి 6 నిమిషం, రావడానికి 6 నిమిషం, పోతే పోనీ తనతో 2 నిమిషాలు. రే బ్యాలెన్స్ 7 నిమిషాలు ఉన్నాయి మామా. ట్రూ, కన్ఫర్మ్ గా నేను ఎత్తిన ఎల్ నట్స్ ఉంది. ఎందుకురా నెగిటివ్ గా మాట్లాడుతున్నావు, వీ హావ్ ఎనఫ్ టైం మామా, తొందరగా వచ్చేస్తాను, బాయ్. సునీత రెడీగా ఉండు, నేను బయలుదేరుతున్నాను, నెక్స్ట్ నీది. సారీ సారీ. ఏ త్వరగా రా సునీత, నేను వచ్చేసాను, నిన్ను చూశాను, నా లవ్ నిజం, నేను బయలుదేరాలి, నేను ప్రూవ్ చేసుకున్నాను, ఆల్ ది బెస్ట్ అండ్ మే కమ్ ఇన్. సంజీవి ఈ ముడి కొంచెం వేస్తావా? త్వరగా టైం అవుతుంది, వేస్తాను వేస్తాను. లేకపోతున్నాను, లేదు చేతికి అందట్లేదు. అదంతా అందుతుంది, నీకే మనసు రావట్లేదు. కనిపెట్టేసావా? కురుకుతావేంటి? నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది? రింగులు సూపర్. రింగులు కాదు, కర్లి టచ్ చేయకు. దీనికోసం 4 అవర్స్ కష్టపడి విడివిడిగా ఒక్కొక్క వెంట్రుక తీసి సెట్ చేసుకున్నాను. ఇంకా ఉన్నది 2 మినిట్సే. జుట్టుకే 4 అవర్సా? ఈ బ్యాంగిల్స్ బాగున్నాయా లేకపోతే మార్చేనా? బాలేవు, మార్చే మార్చే మార్చే. ఈ ఈ పాపటి పిల్ల, అయ్యో బాలేదు, మార్చే మార్చే. ఈ డ్రెస్ ఓకేనా? అయ్యో డ్రెస్ అస్సలు బాలేదు, ఇప్పుడే ఇప్పేద్దాం, వచ్చే వచ్చే. ఏయ్ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నాకు తెలుసు. సునీత పని అయిపోయినట్టే, టైం అయింది అనుకుంటాను. అయ్యో నాకు టైం అయిపోయింది, నేను బయలుదేరుతాను. నేనైతే స్టేజ్ లో నడవాలని టెన్షన్ లో ఉన్నాను, నీకెందుకు టెన్షన్? అయ్యో నా టెన్షన్ నీకు అస్సలు అర్థం కాదే. సరేరా, నేనే నీ టెన్షన్ ని తగ్గిస్తాను. ఏంటి ఏంటి? లేదు నేను బయలుదేరాలి. నీకేం కావాలో నాకు తెలుసు. ఏంటి మేకలా చేస్తున్నా, తొందర చూడు. ఏంటి చెవులు కదులుతున్నాయి? కౌంట్ డౌన్ 9 8. ఓపెన్ చేశారు రా కంప్రెసర్, సేఫ్టీ ఫస్ట్. తత్వాన్ని చెప్పిన సునీతకి ఫస్ట్ ప్రైజ్. ఆవులంతా ఇంత పెద్ద ప్రాబ్లం అయిందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆల్రెడీ నేను సెకండ్ హ్యాండ్, ఇది కూడా చెప్తే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావని భయపడ్డాను. ఏంటి నువ్వు ప్రతిదానికి సెకండ్ అండ్ సెకండ్ అని అంటున్నావు? అసలు నేను దగ్గరికి వస్తేనే టెన్షన్ అవుతున్నావు, మరి నీ ఎక్స్ లవ్ లో ఏం పీకేవో ఏమో. థియేటర్కి వెళ్ళాం, సినిమా చూసాం, పాప్కార్న్ కూడా తిన్నాం. అవును, మరి నీకు సినిమా ఒక్కటే కనిపించుంటుంది, దానికే సెకండ్ హ్యాండ్? లేదు, ఒకే పాప్కార్న్ తినేటప్పుడు అలా ఇలా చేతులు టచ్ అవుతాయి కదా,
పాప్కార్న్ కి సెకండ్ హ్యాండ్ అంటే నాది 15 హ్యాండ్. యా ఈ ఐస్ క్రీమ్స్ పిజ్జాస్ కలిపితే నేను సెంచరీ కొట్టుంటాను. హా మామిడికాయ కూడా తిన్నాను. మామిడికాయ కారపొడి మామిడికాయలు. ఓ అయితే నేను ఓకేనా? Rain, 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 go, 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 chitti poo nem cheyo de popo. Rain, 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 go, 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 bujji poo nem cheyo de popo. Rain, 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 go, 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 chitti poo nem cheyo de popo. Rain, 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 go, 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 bujji poo nem cheyo de popo. Challanga, challanga, gundillu paake. ఫ్రాన్స్ నుంచి వచ్చిందన్నా. ఇదిగో తుఫాన్ వచ్చినా ఇది మాత్రం పగలదట్టనా. సరే సరే లోపల పెట్టు అన్నా. ఆ బొట్టు సీన్ గడి చెప్పిందంతా నిజమేనన్నా. వాడొక్కడే దెయ్యం కాదన్నా, వాడితో ఉన్న అమ్మాయి కూడా దెయ్యమేనన్నా. ఆ అమ్మాయి మొహము చింపురి జుత్తు తలుచుకుంటే ఇప్పుడు కూడా వణుకు పుడుతోందన్నా. నిన్ను చూస్తుంటే నువ్వే నువ్వన్నా, నవ్వుల పువ్వన్నా, నీ సరి ఎవరన్నా. కాఫీ అన్నా? ఎవరా ఎవరా తాగిపెట్ట. దేవుడు లేడంటే నమ్మేచ్చు, కానీ ఈ దెయ్యల మాటలకు జాగ్రత్తగా ఉండాలి. మీరే రే కాఫీ ఎక్కడ రా. ఇక్కడ ఉందన్నా,
ఇదిగో అన్న తాగన్న ఇక్కడన్న ఇక్కడన్న ఎక్కడ ఉంటుటే అరే ఇక్కడన్న పట్టుకో 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 తాగన్న తాగు తాగు ఇవన్న రే సిగరెట్ ఇవ్వు ఇదిగో అన్న ఏయ్ ఇకేన మండ్ల ఏయ్ ఏం చేస్తున్నావ్ అన్న సిగరెట్ తిప్పి పెట్టుకున్నారన్న అన్న మినిస్టర్ అన్న నే మాట్లాడదా అయ్యా చెప్పండి అయ్యా అది అన్న కంట్లో ఏదైనా సరే నాతో చెప్పండి సరేనయ్యా నేను ఇప్పుడే చెప్తాను అన్న మినిస్టర్ మీటింగ్ పిలుస్తున్నారు రే వెదవా ఇప్పుడు నేను కూలింగ్ డ్రెస్ గుండాని కాను గుడ్డి గుండానని దండోర కొట్టుకోమంటావా అన్న పోలేదంటే తప్పైపోతుంది కళ్ళు పోయిన విషయం మనకేగా తెలుసు వాళ్ళకి తెలియదు మనం మేనేజ్ చేయించుగా ఎలారా అందుకు ఒక ఐడియా ఉందా రేయ్ వీడే రౌడీ కొని లాస్కున్నా రేయ్ అన్న ముందు కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నా అన్నా ఏది కొడికాల ముందు పెట్టి చూద్దాం ఆదిలోనే హంసపాద రా రా లెఫ్ట్ గుడ్ మార్నింగ్ సార్ అన్న నేను విష్ చేస్తానండి ఇప్పుడు ఎందుకు యేసు ప్రభుల రెండు చేతుల పైకి ఎత్తావు రేయ్ ఎటు పక్కన ఉన్నాడో చెప్పేవరా ఆయనేమో వెనకున్నాడు నువ్వు ముందుకు చేతుల పైకి ఎత్తావు అనవసరంగా దొరికిపోయేలా ఉన్నావే రా అన్న అన్న ఇప్పుడే వస్తాను హలో చెప్పమ్మా ఏంటి రేషన్ కొట్లో పొంగల్ బియ్యం ఇస్తున్నారా మగాడి క్యూ తక్కువ ఉందా నేను వచ్చి క్యూలో నుంచోలా ఏమా ఇక్కడ స్పైసీ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నావు నేను ఇప్పుడు అక్కడికి రాగలనా నేను ఇప్పుడు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను ఊరుకోమ్మా ఫోన్ పెట్టే గుణా అన్న మినిస్టర్ నమస్తే అన్న ఏంటి గుణా ఎలా ఉన్నావు మడిగాడు నిన్ను కలవడానికి మినిస్టర్ని వెయిట్ చేయించావు చక్రపాణి కూతురు మాడుకుందాం కూర్చుందామన్నా ఇక్కడ కాదన్నా ఏంటన్నా సోఫా లేకుండా కింద కూర్చుండిపోతున్నావు నన్ను అడగకుండా నువ్వేం చేయకూడదు అర్థమైందా వెళ్ళు అలాగే వెళ్ళు లెఫ్ట్ 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 అలాగే అలాగే పెడుతూ ఉండు అంతే అలాగే వాళ్ళకి తెలియకూడదు సూపర్ అలాగే పెడుతూ ఉండు అంతే లెఫ్ట్ అన్నా రైట్ కొంచెం రైట్ నేనెప్పుడు అన్నకి రైతుతో కొంచెం విడిగా మాట్లాడాలి మాట్లాడదాం రే మూర్తి అన్నా నువ్వు కాసేపు బయట ఉండు నేను మేనేజ్ చేస్తా అదేగా నేను చూస్తున్నాను ఏమంటున్నావన్నా రే అన్న మేనేజ్ చేస్తాడ్రా నువ్వు పోరా అది సరే వాళ్ళు చూస్తున్నారు నువ్వేమో చూసి చూడకుండా ఏదో జరగబోతోంది చూసుకో స్టార్ట్ చేయండి గుణా ఒక నిమిషం ఒక నిమిషమా ఓకే 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 మీరు చెప్తున్నట్టు చటుక్కుని ఆడితో మాట్లాడలేం అడో టైప్ మనిషి ఒక నిమిషం మాట్లాడకుండా ఉంటే ఎలా విషయం ఏంటో చెప్పండి మాట్లాడి సాల్వ్ చేసుకుందాం ఎరే మణి ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు ఏమన్నావాడు ఏం చక్రమణి నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా నువ్వు బాగా కోపంగా ఉన్నట్టున్నావే ఇలా చూడండి అన్న నాకు చాలా పనులున్నాయి టైం అవుతుంది నేను ఇంకా వెళ్ళి చాలా మందిని కలవాలి ఎంతగా ఎవరితో మాట్లాడుతు అరే విషయం ఏంటి మాట్లాడండి మాట్లాడితేనే తెలుస్తుంది ఒంట్లో ఏమన్నా బాగాలేదా సీన్ చేస్తున్నాడన్న విషయం ఏంటో చెప్పండి నా వల్ల అయితే తీరుస్తాను లేదంటే నా పాటికి నోరు మూసుకుని వెళ్ళిపోతాను ఏదో తీరని బాధ అనుకుంటా ఏంటి గుణా ఒంటరిగా ఏదో మాట్లాడుకున్నా ఒకరి దుర్మార్గులారా నన్ను పిచ్చి వాళ్ళ ఒంటరిగా మాట్లాడుకునేలా చేశారు కదరా అదే మీరు ఒంటరిగా వెళ్ళి మాట్లాడుకునేటప్పుడు నేను ఒంటరిగా మాట్లాడకూడదా చూసా ఏదో గుసగుసలాడుకున్నారు ఇలా చూడండి నాకు విషయం నాంచడం ఇష్టం ఉండదు నన్ను ఎందుకు రమ్మన్నారో టక్కుని చెప్పండి నేను చెప్పాల్సింది చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మీరు ఉన్నారా లేరా అనేది నాకనవసరం మేనేజ్ చేసామనుకుంటా ఆ చింతల వాసు ఆస్తిని నీ పేరును రాయించుకున్నావు
అవును, అది మినిస్టర్ పేరును రావాలి, కమిషనే కదా మాట. మరి ఆ కూని కేసుని మినిస్టర్ పేరుకే ట్రాన్స్ఫర్ చేయించేద్దామా? అది నేను మాట్లాడి క్లోజ్ చేయించానుగా, మరికి ఇందులో నీకేం సమస్య? నేను అప్పుడే చెప్పాను, ఇలాంటి రౌడీ వేదవులతో సాహసం పెట్టుకుంటే తలనొప్పన్న. ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోతున్నావు. నువ్వెవరనేది ఊరికే తెలుసు కదా, నిన్నెవడో ఒకడు నడి రోడ్డులో జట్టితో పరిగెత్తించి పరిగెత్తించి కొట్టాడు కదా. పైగా కూలింగ్ గ్లాస్ గుణ అంట, నువ్వు బయటికి వెళ్ళి రౌడీ అని చెప్పుకోకు, నవ్వుతారు. ఏంటి గుణం అంత ఆవేశం? ఇక నాకు మర్యాద ఉందా? కూర్చో కూర్చో కూర్చో. ఆవేశం నేను మాట్లాడతాను. ఏంటి గుణ నువ్వు? ఆ పాపిస్ట్ పేపర్లు తీసుకురండి, సంతకం పెడతాను. ఇదిగో పత్రం, పక్కన పెన్నుంది. పెట్టేశాను. ఏంటి గుణ, అమ్మాయి ఫోటో మీద సంతకం పెట్టావు? అదే పెన్ను రాస్తుంది లేదా చెక్ చేశాను, రాస్తుంది. ఎక్కడ పెట్టాలి? చూపించు. చూపించనా? ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఇక్కడ. ఎందుకు వెళ్ళి గట్టిగా నొక్కుతున్నావు గుణ? ఎలా ఉంది? ఏమాత్రం డౌట్ రాకుండా సంతకం పెట్టాను కదా. సూపర్ అన్న. రే, ఆ ఆడదయ్యం పట్టినాడు ఉన్నాడే, వాడి లేపేద్దా అన్న. వాళ్ళు దయ్యం ఉందన్నా. ఎరా, ఎంతో మందిని చంపేశాం, అందరూ దెయ్యాలు వచ్చి పగ తీర్చుకున్నారా? ఎంతో మందిని చంపాం కానీ దెయ్యం పట్టిన అమ్మాయిని చంపామా? ఓకే, ఒకటే కన్ఫ్యూజన్‌గా ఉంది. మనమే చేస్తాం. ఓకే, వాడి పేరేంటారు? సంజీవి. వాడితో ఎవరుంటారు? అమ్మక్క తెన్నా. లిస్ట్లో నేను లేను. ఏ ఏరియా అన్నారు? పక్కనే జూబ్లీ హిల్స్ అన్నా. పట్టి సరే. రే, ఆ దెయ్యం ఫ్రెండే కావాడు. ఎక్కడ బండి చెప్పు మోజో. అమ్మా, సంజీవి ఇంట్లో లేడా? సంజీవి సునీత కోసం వెళ్ళాడు. అమ్మా, కూలింగ్ గ్లాస్ గుణా మన సంజీవిని చంపడానికి ఇల్లు ఎత్తుకుంటూ అక్కడికే వస్తున్నాడమ్మా. ఏమంటున్నావు, కూలింగ్ గ్లాస్ గుణానా? అయ్యో, మీకు మ్యాటర్ తెలీదా? కూలింగ్ గ్లాస్ గుణా అనేవాడు పెద్ద రౌడీ అమ్మా. ఆ రౌడీనా? వాడికి మన సంజీవికి పెద్ద గొడవైంది, అందుకే వాడిని చంపడానికి వస్తున్నాడు. అయ్యో అమ్మా, చూడమ్మా, బానే ఉందిలే. మోజో ఫోన్ చేసి చెప్పాడు నిన్ను చంపేసే లెవెల్కి ఆ రౌడీ కూలింగ్ గ్లాస్ గుణాకి నీకు ఏమిట్రా సంబంధం? క్షమించండి సార్, రండి. క్షమించండి, రండి, కూర్చోండి. డాక్టర్, సంజీవికి ఉన్న ప్రాబ్లం క్యూరబులే కదా? ఈ ప్రాబ్లం వల్ల రౌడీలు వీడిని చంపడానికి వస్తున్నారు డాక్టర్. కాసేపు సైలెంట్గా ఉంటామా? నిన్ను చంపడానికి వస్తున్నాడా? నువ్వెవరో తెలుసా? మీ నాన్న పేరేంటి? శివశంకర్. మీ తాతగారి పేరు? కులశేఖర్ ఆళ్వార్. వాళ్ళ నాన్నగారి పేరు? త్రిమూర్తి ఆళ్వారు. త్రిమూర్తి ఆళ్వారు గారు నాన్నగారి పేరేంటమ్మా? నాకు తెలియదు. అదియన్ ఓరి. బ్రిటిష్ వారు పరిపాలించిన కాలంలో ఇండియాలోని రత్నాలను బంగారాన్ని దోచుకుని వాడల్లో నింపుకుని ఇంగ్లాండ్కు తీసుకెళ్లేవారు. చిన్న పట్టణంలో ఉన్న ప్రభాగిరి కోట మీద పడింది. అందుకు కారణం రత్నాల కన్నా బంగారాని కన్నా అమూల్యమైన ఉన్నతమైన వైద్య గ్రంథాలు అక్కడ ఉన్నాయి. ఆ గ్రంథాలలో ప్రపంచంలోని అన్ని వ్యాధులకు కారణాలు, వాటిని నయం చేయగల సూత్రాలు కూడా రాయబడి ఉన్నాయి. ఆ గ్రంథాలను పెన్నిదిలా సంరక్షించే ప్రభాగిరి కోట ఎలాంటి కాపలా లేకుండా ప్రశాంతంగా ఉంది. అది చూసిన జనరల్ హేస్టింగ్స్ ఆయన సైన్యం ఒక్క నిమిషం ఆలోచించారు. జనరల్ హేస్టింగ్స్కి చెందిన అశ్వదళం ముందడుగు వేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ కోట ద్వారం నుండి ఒక విధమైన సుడిగాలి రావడం జరిగింది.
మూడుజాలిని సృష్టించింది. అదియన్ బోరి ప్రభాగిరి కోటకి ఏకైక రక్షకు. గాలిని శక్తిగా మార్చి ఆ శక్తినే ఆయుధంగా చేసుకుని శత్రువుల్ని తరిమి కొట్టాడు అదియన్ బోరి. సాధ్యం కాదు. మనకి తెలిసిందల్లా కుంఫూ టై చీ లాంటి కళలే, కానీ మనకి తెలియనివి వేళ్లలో ఎన్నో ప్రాచీన కళలు దాగున్నాయి. ఆత్మరక్షణ కళల్లోనే ఎన్నో విధానాలున్నాయి. కొరియన్ డైనెస్టీ వార్లో చెంగిస్ ఖాన్ ని ఎదిరించి అదియన్ బోరిలాగే గాలి శక్తిని ఉపయోగించిన ఒక వీరుని వల్లే వీళ్లు గెలిచారు. మహారాణి చెప్పింది నిజమే. అదియన్ బోరి ఒక్కసారి గట్టిగా ఊపిరి బిగిస్తే 10 అడుగుల పైకి ఎగరగలడు. ఆయన ఆగమంటే గాలి ఆగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధం గాలేనని ఆయన తరచూ చెప్తుండేవారు. మనకి కావలసిందల్లా ఆ కోటలోని గ్రంథాలే. ఆ గ్రంథాలు మాత్రమే కాదు, అతని విద్య కూడా మనకి దక్కితే ఈ ప్రపంచాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు. ఉత్తరాన ఉన్న రాజ్యాలన్నీ మా ఫిరంగుల ముందు మోకరళ్ళాయి. మా సైన్యం బలం చూసి కూడా చలించకుండా ఉన్నావే, ఎలా? ఎవరు నువ్వు? భారతీయుణ్ణి, పోరాడే గుణం మా ఆయుధం. ప్రేమగా అడుగుతున్నాను, నీ విద్యను మాకు ఇవ్వు. ప్రేమతోనే భారతీయుణ్ణి లొంగదీసుకోవచ్చనేది సరిగ్గా తెలుసుకునే కొట్టావు. నీకేం కావాలి అడుగు, ఏం కావాలన్నా ఇస్తాను, నాతోరా. మా వీరత్వానికి ఆత్మాభిమానానికి వెలకట్టాలనుకుంటే వాటెవడైనా సరే తల తెగి పడుతుంది. ఆడదానివి గనుక క్షమించి వదిలేస్తున్నాను, వెళ్ళిపో. మమ్మల్ని ఎదిరించి గెలవడం అసాధ్యమని గ్రహించి వెన్ను పోటు పొడిచావా? ఈ కోటకి కాపల అంతమైంది. బాయ్ బాయ్ భారతీయుడా. ఇది గాలి, ఎవరూ అంతం చేయలేరు. ఒక దేశాన్నే కాపాడిన గొప్ప శక్తి ఇది. ఇది సమస్య అని భయపడుతున్నారా? అదియన్ బోరి శక్తే నీకు వచ్చింది, అది బయటికి రాలేక తల్లడిల్లుతూ ఉంది. ఇప్పుడు ఆవలింత రూపంలో వస్తోంది. ఆ శక్తే నన్నిక్కడికి తీసుకొచ్చింది. డాక్టర్, ఆ శక్తిని నా ఆవలింతకు ఒక సొల్యూషన్ అడగండి డాక్టర్. ఇది నువ్వడిగితే రాలేదు, ఏదో ఓ కారణంగా వచ్చింది. కారణమా? ఒకడు కళ్ళు పోయి నన్ను చంపాలని తిరుగుతున్నాడు, మా తాత మాత్రం నాకు కనిపించాడు అని. ఇది అదియన్ బోరి గురించి ఆయన శిష్యులు రాసినవి. ఇది ప్రాక్టీస్ చేయి, నీ ఆవలింత సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాదు, మీ తాతయ్య అదియన్ బోరిలా నీకు గాలిని కంట్రోల్ చేసే విద్య రావచ్చు. బోరై
ఈ దయ్యాలు వదిలించే గుడికి తీసుకొచ్చారేంట్రా? నేను ఆఫీస్కి వెళ్ళాలి. నీ అందమైన మొహాల్ని చూపించి ఇక్కడున్న దెయ్యాల్ని భయపెట్టాలని పోరా. నిన్ను అన్నా, వీడు దెయ్యానికి క్లోజ్ ఫ్రెండ్, వీడి ద్వారా వాడిని పట్టుకోవచ్చు. ఎక్కడ వాడే పీక నొక్కే అన్నా. వీడి ఫ్రెండ్షిప్ కోసం వాడు రాడు. మిస్టర్ కూల్ డ్రింక్స్ గునా, నన్ను చంపండి, నా ఫ్రెండ్షిప్ అని చంపకండి. ఇప్పుడు చూడండి అన్నా, వాడికి ఫోన్ చేస్తున్నాడు. హలో. హలో మామా, కూలింగ్ గ్లాస్ గునా నన్ను కిడ్నాప్ చేసుకొచ్చాడురా, వెంటనే వచ్చి కాపాడరా. ఏంటి గునా నిన్ను కిడ్నాప్ చేశాడా? రే రే మామా, నువ్వైనా వాడి కాళ్ళు చేతులు పట్టుకొని కామెడీ గిమిడి చేసి కాసేపట్లో ఎస్కేప్ అయిపోతావు. చంపేస్తాడు మామా. రే నువ్వు ఒక పంచేరా అక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అయిపో బ్రో. రే నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరా? ఓకే మామ, ఓకే మామ, బాయ్ మామ, బాయ్ మామ. రే బుల్షిట్. రే వీడి చెయ్యి నరిగి పంపడరా, అప్పుడు వస్తాడు. సార్ సార్, ఇది చెయ్యిని కనిపెట్టడానికి 2 రోజులు పడుతుంది సార్. అదేమో సార్, 1 సెకండ్ సార్. మళ్ళీ ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. అవును చెయ్యి. అవును చెయ్యి. హలో సునీత, మోజెస్ స్పీకింగ్. హాయ్. నీ లవర్ సంజీవి తన పాత లవర్ మందాకినితో మన ఊరు చివర అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడికి వెళ్ళాడు. ఇమీడియట్ గా నువ్వు వెళ్ళావనుకో, వాడిని పట్టుకోవచ్చు. ఫస్ట్ లవ్ ఇంకా మర్చిపోలేదా? ఇంకో మ్యాటర్, గుడ్ మ్యాటర్, వాడు నీకు ఫోన్ చేసి నోటుకు వచ్చినట్టు అబద్ధాలు చెప్తాడు. వాడు నిన్ను రావద్దని కూడా చెప్తాడు. అక్కడికి వస్తే కూలింగ్ గ్లాస్ కూడా చంపేస్తాడని చెప్తాడు. అవే నువ్వు నమ్మద్దు, ఇమీడియట్ గా బయలుదేరి వచ్చాయి. సేల్స్ చేసిన బండికి సర్వీస్ చేస్తున్నాడు. ఉండు, నేను వస్తా. కమాన్ కమాన్. హలో సంజీవి. హలో, యువర్ సునీత కమింగ్ జూన్ టెంపుల్, అమ్మవారి టెంపుల్ మాదాపు. నువ్వేం చెప్పినా తను నమ్మదు. కూలింగ్ గ్లాస్ గునా, వెరీ యాంగ్రీ గునా, యు డెత్. ఏంటి? ఐ విల్ మీట్. రే హలో. రే దయ్యం పట్టిన వాళ్ళు ఈ గడిలోకి వస్తే వెంటనే ఊగిపోతారు. మరి లోపలికి వచ్చి ఎవరు ఊగకపోతే? ఊగకపోతే వాళ్లకు దయ్యం పట్టలేదని అర్థం. అయ్యో, చేతులు దురద పుడుతున్నాయే. ఎక్కడ్రా వాడి మేడ? సార్ సార్ సార్, ఇది నా మేడ సార్, ప్లీజ్ సార్, పోనీ సార్. అన్నా అర్థయం వచ్చిందన్నా, బాండ్ కూడా వచ్చింది. ఇక్కడ చెల్లిపో. నువ్వు ఇప్పుడే వస్తున్నావా? నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్పాడు. లవ్ చేసి నెక్స్ట్ మినిట్ నుంచి పక్కోడు చెప్పేది వినండి, లవర్ చెప్పేది వినకండి. చక్కగా ప్లాస్టిక్ బకెట్ లా నున్నగా ఉందిరా. ఉండమ్మా ఇంకోసారి తరుముకొని. దెయ్యం వచ్చిందా లేదరా? దెయ్యం ఏమి లేదన్నా, ఇద్దరు మామూలుగానే ఉన్నారు. అన్నా మనుషులేనా? అనుకున్నాను రా. రే ఎవరా కత్తి? ఈరోజు ఇద్దరిని నరికి పారేస్తా. గుళ్ళో చూడండి, గుళ్ళో చూడండి, దున్నపోతుల్లో నిలబడ్డారు. నన్ను చూడండి, నన్ను చూడు. రే ఎక్కడ రా కత్తి? చూడండి, చూడండి, బావు డాన్స్ ఆడుతున్నాడు. ఏమైంది? ఏమంటున్నాడు వీడు? చూడండి, ఇద్దరిని లేపేచ్చుగా ఏసేనా. ఎవరో నోరు పుక్కలించారు. నోరు పుక్కలించలేదు సార్, దయ్యం సకిలిస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నావు? ఆయన చెప్పినట్టు దయ్యం బయటకు వస్తుంది. ఆ పిల్లకే కదా దయ్యం పట్టింది. ఇప్పుడెవర్రా? ఇదెవర్రా? నేనే. నువ్వెందుకు రావస్తున్నావు? దయ్యంతో నేను మాట్లాడుతున్నానన్నా.
ఇప్పుడు నేను ఏం చేయమంటారా నువ్వు ఒకసారి దేవునితో మాట్లాడనా లేకపోతే కొరికేస్తుందన్నా ఎలా మాట్లాడాలరా అలాగేనా అలాగేనా నువ్వెందుకు భయపడుతున్నావు భయపడకుండా నువ్వు ఎవరో తెలుసా అదియనూరి మనవడివి అయితే మీ తాతగారి గురించి రాసిన బుక్ ని చదివేవా అందులో చెప్పిందంతా ప్రాక్టీస్ చేసావా ప్రాక్టీస్ చేస్తే ముందు చేసి చూడు అప్పుడే నువ్వేంటనేది నీకే తెలుస్తుంది చేస్తాను తిరిగే ఫ్యాన్ని ఆపబోతున్నాను రోజు ఇలా కరెంట్ తీసేస్తున్నారు వీళ్ళకి ఇదే పని అయిపోయింది దొంగ సచ్చిన వాళ్ళు తరువాత ప్రయత్నం గాల్లో పైకి లేవడం హలో హాయ్ ఏం చేస్తున్నావు శ్వాస ప్రాక్టీస్ యోగ శాస్త్రం తాతగారిలా నీకు వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుతూ ఉంది ఇప్పుడు కూడా ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నాను నేల నుంచి 5 అడుగులు పైకి లేవడానికి కుండలిని యోగం ఓ నిజంగానా ప్లీజ్ 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 ఏ మా ఇంటికి వచ్చి చేస్తావా నేను కూడా వస్తా రాకెట్ ఏంటి పైకి ఎగరడానికి ఇవన్నీ జరిగే పనులేనా ఏంటిది టికెట్లు పెట్టేశావా రాఘవ్ హనుమూన్కి వెళ్ళేదా ఏంటి ఎలా వెళ్ళమంటావు మన బాసు గారు వైఫ్ నిద్రపుచ్చమంటే నువ్వేమో దూరంగా విసేసావు నా ఉద్యోగం పోయింది దాంతో పెళ్ళాగిపోయింది ఆ బ్యాచిలర్ పార్టీకి ఖర్చు పెట్టాను చూడు ఆ ఖర్చు మాత్రమే మిగిలింది వీణ్ణి కూడా ఇక్కడేం చేస్తున్నావురా రేయ్ నేనే కాదురా అడు చూడు హే బేబీ కమ్ హియర్ ఎవర్రా ఇది నా ఫైనాన్స్ రా ఫైనాన్స్ డబ్బులు వడ్డీకి ఇస్తారా మావా రేయ్ వాడు చేసుకోబోయే ఫియాన్సీనే తప్పు తప్పుగా ఫైనాన్సీ అని చెబుతున్నాడు ఎలా ఉంది నా మ్యాచింగ్ మార్చి వేసుకున్న చెప్పులా ఉంది నువ్వు కూడా షూలెస్ లో ఉన్నావు నేను ఏమన్నా నోరు మూసుకుని ఉండలేవా నిన్ను చెప్పుతో రాఘవ్ స్టాప్ ఇట్ మాట్లాడుతూ ఉండకండి తొందరగా అతన్ని పైకి వెళ్ళమండి ఖచ్చితంగా చేస్తీరాలంటావా ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయకపోతే పరువు పోతుంది ట్రై చేయి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో సైంటిస్ట్ లాగా అయ్యో ఏంటి లూస్ లర్న్ అవుతున్నాడు మై డాడ్ డాడీ నేను చెప్పాను కదా సంజీవి ఇతనే హాయ్ అల్లుడు
అల్లుడు మందులో మునిగితేనే కదా కష్టం, మీరు గాల్లో తేలుతున్నారు, అడరగొట్టండి. ఏ ప్లేస్ నీకు కంఫర్టబుల్? ఈశాన్య మూల ఎక్కడ ఉంది? ఈశాన్య అక్కడే ఉండని, నాకు ఈ ప్లేస్ ఓకే. ఓకే, ఇక్కడే పెట్టుకుందాం. ఓకే. ఎందుకంటే వెనక్కి వచ్చినాడు, ముందుకొచ్చి కూర్చోవచ్చుగా. వద్దు, నీ నోటి గురించి ఆల్రెడీ మన కంపెనీ బాస్ చాలా చెప్పారు. రాఘవ్ సైలెంట్. అమ్మా రామా, ఇదిగో పట్టి పావడా. ఎందుకన్నా మంచిది, నీ పావడ గట్టిగా పట్టుకో. ఏ మేనేజర్, నువ్వు వెళ్ళి ముందు ఫ్యాన్ ఆఫ్ చేయి, మామ పైకి వెళ్ళినప్పుడు దెబ్బ తగులుతుంది కదా, ఆఫ్ చేయరా. అయ్యో నిజంగానే పైకి పోతాడులా ఉంది. బాబు నేను కొంచెం బాత్రూమ్ వరకు వెళ్ళిరా. ఏయ్ వానపావం, ఎవరిని మోసం చేస్తావు, కూర్చో నోరు మూసుకుని. నిజంగా ఇదంతా పాసిబుల్? ఏంటి డాడీ, ఇంకొద్దిసేపట్లో చూడబోతున్నారు కదా. ఇట్స్ ఓకే అంకుల్, చెప్తాను వినండి. మనసును నిశ్చలపరచుకుని నుదుటి బొట్టున నిలిపి నవద్వారాల్ని అదుపు చేసి పంచేంద్రియాల్ని కంట్రోల్ చేస్తే ఇదే కాదు దేన్నైనా సాధించొచ్చు. అలాగే అలాగే, ఇంకా దగ్గరగా వెళ్ళాం, కొంచెం లోలో వెళ్ళాం, కొంచెం లెఫ్ట్. ఏం చేస్తున్నావు? అదేంటంటే రాఘవ్, వీడు పైకి ఎగరడాన్ని మొదటి నుంచి చూడాలట, అందుకే. అవునా? మీ టూ, నువ్వు లెఫ్ట్ లో కవర్ చేయి, నేను రైట్ లో కవర్ చేస్తాను. కవర్ చేయమంటున్నాడు. స్టార్ట్. మూడు లెక్క పెట్టు, పైకి వెళ్ళిపోతాను. ఓ ఓకే 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 ఓకే. Ready. One. Come on. Two. Devra. Go up. Go up. Devra. Hey. Devra. Come on. Go up. Devra. Hey. Three. Devra. ఎవర్రా కుర్చీ లాగింది? అడిగేది మిమ్మల్ని, చెప్పండ్రా. మేనేజరు నేను కాదు, అదిగో అతనే. అది వాడే. ఏ యూ, యు ఆర్ కల్పిట్ రాబిట్. ఎక్కిస్తాను ఎక్కిస్తాను అంటూ ఇప్పుడు మొత్తం దించేశావే, నవద్వారాలలో ఒక ముఖ్యమైన ద్వారాన్ని మర్చిపోయావే. యు డెలిటెడ్ బేబీ, కమ్ టు హాస్పిటల్. హలో బేబీ, ఒక నిమిషం. ఏమండి, వదిలిన దగ్గర నుంచి మొదలు పెడదాం. ఏమిటి, వదిలిన చోట నుంచి మళ్ళీ మొదలు పెడతావా? అందరూ కొంచెం వెయిట్ చేయండి, అంత పెద్ద రాకెట్ పైకి వెళ్ళాలంటే కింద కొంచెం వదిలే కదా వెళ్తుంది. ఏం చెప్పు, రాకెట్ ని ఓపెన్ ప్లేస్ లో ఉంచే టెస్ట్ చేస్తారు, ఇలా ఇంట్లో పెట్టుకుని పరిశోధించరు. తల తిరిగిపోతుంది మాకు, నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావా? ఏంది బే, సపోర్ట్ చేస్తున్నావు? చెడ కొట్టాను. నీ అంత చూడ్డానికి ఒక్క కన్ను చాలు. ఎవరు అన్నా? నేనే అన్నా, కత్తి రమేష్. ఏం చేస్తున్నావురా అన్నా? ఏం లేదన్నా, నువ్వు వచ్చిపోసావు కదా, ఆ వీడియోని ఇంటర్నెట్ నుంచి కష్టపడి డిలీట్ చేస్తున్నాను. మంచి పని.
అన్నా చూసేలన్నా రాత్రంతా నిద్ర లేకుండా ఏం టార్చర్ పెట్టావురా బొట్టుసీను అన్నా ఎరా ఇక్కడ ఉన్నావా ఏం చేస్తున్నావురా చెట్లకు నీళ్లు పోస్తున్నాను అన్నా పోయి 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 ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ దెయ్యంతో పెట్టుకోవచ్చా కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసి కొని మూడొస్తుందిరా ఏంది నా కొడుకు అరటిపండు మెక్కుతున్నావు అరటిపండు ఇప్పుడు నీకు పక్కన పడుకోవడానికి చోటు ఇస్తే మందు బాటిల్ తీసుకుని నా ముందే డాన్స్ చేస్తావా வசீதரா என் நெஞ்சினிக்க உன் பொன்மடியில் தூங்கினால் போதும் அதே கணம் என் கண்ணுறங்கா உன் ஜென்மங்களின் ஏக்கங்கள் தீரும் அந்தரோ செய்யறா ఎరా గాడిదల్లారా వీడికి కళ్ళు కనపడవు మూర్తిగాడు కూడా లేడు కదా అని ఏమైనా చేస్తారా అన్నా దీనికి అంతటికీ మూల కారణం మూర్తినన్నా వాణ్ణి చూసానన్నా మేమందరం చెడిపోయాం అటెన్షన్ ఎవ్రీబడి నేనుస్తున్న బిరడి నేనే మహారాజు ఏంటి యోగా చేస్తున్నాడా ఇలా చూడరా డాన్స్ చేసి చొక్కా చెవట కంప కొడుతోంది వెళ్ళి ఒక మంచి చొక్కా పట్టరపో నీ షర్ట్ ఎత్తమ్మంటున్నాడన్నా రేయ్ లేవరా మర్యాద అంటే ఏంట్రో తెలుసా మీకు ఇప్పుడు చూస్తారా మీరు చూడండి ఇక్కడ 40 సెంట్లు బంగారం లాంటిది లిటికేషన్ ప్రాపర్టీ అన్నా నీ స్థానంలో ఉండి నన్ను సెటిల్ చేయమన్నారు నువ్వు ఆశీర్వదించావంటే నేను ముగించేస్తానన్నా ఆశీర్వదించన్నా అన్నా ఆల్ ది బెస్ట్ అని ఆశీర్వదించు అన్నా ఇక్కడ అన్నా రే ఎవర్రా అది మొక్కకు నీళ్లు పోయకుండా మధ్యలో ఆపేశారు ఆ బాధ్యత లేని అన్నా ఇది తక్కువ ఇంకా ఏమేం చేస్తాడో చూడు నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఏంటి మూర్తి కొత్త డ్రెస్ ఒకటి కొనుక్కున్నాను అది వేసుకుని నీకు చూపిద్దామనుకుంటే నీకేమో కళ్ళు కనబడవు
డ్రెస్సర్ కనుక నువ్వు కళ్ళు తెరిచి చూసేవను. ఇప్పుడు చూడాలి. అంతేకాదన్నా, పంచాయతీకి ఓ కొత్త కత్తిరి కొన్నాను. మూర్తి అన్నా, నేను ఒక కొత్త తుప్పకి కొన్నావు. కాదు, తుప్పాకి కొన్నాడు సరే, గురి చూసి ఎలా కలుస్తాడు. ఇవరా అన్నా, నీకు కళ్ళు ఎప్పటి నుంచి కనిపిస్తున్నాయన్నా? లేరా పైకి. వచ్చేటప్పుడు ఏదో పాడుతూ ఆడుతూ వచ్చేవే, ఏం పాటది? పాడుతూ ఆడు. అటెన్షన్ ఎవ్రీబడి, నేనొస్తున్న బిర్రడ్డి, నేనే మహారాజ్. కొత్త డ్రెస్ కొనుక్కున్నానని ఏదో విట్టేశావు కదా, ఆ డాన్స్ చెయ్యి. చెయ్యరా, ఇలా చేసావా, వెనక్కి తిరిగి చేయరా, ఎత్తి చూపించావు కదా, ఇంకా ఎత్తు. ఇలాగే చేసావు. అవునన్నా, ఫస్ట్ ఇలా రైట్ లో ఊపాలి, నెక్స్ట్ ఇలా లెఫ్ట్ లో ఊపాలి, ఆ తర్వాత ఇలా ఊపుతూనే ఉంటాను. మోహన్ దగ్గర తీసుకొచ్చావుగా. అవునన్నా. ఇంకెప్పుడు నీ బట్టలు వేసుకోనన్నా. నా వాళ్లే నన్ను కామెడీ పీస్లో చూసేలా చేశాడు కదా, వాడు దెయ్యమైనా సరే ఎవడైనా సరే వాడి జాబు ఈరోజు ఖాయం. అదే నీ కొడుకు. వాడు ఇక్కడ లేడు, అయినా వాడిని ఎందుకు వెతుకుతున్నావు? ఎందుకే? అవును, నువ్వు ఎవరు? వాళ్ళంతా ఎవరు? నువ్వే ఆ కూలింగ్ గ్లాస్ కొన్నానా? చెప్పు, వాడు ఎక్కడున్నాడు? వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. వాడు లేడు, ముందు బయటకు వెళ్ళు. మర్యాదగా అందరూ బయటకు వెళ్ళండి. ఏంటి, నేను చెప్తూనే ఉన్నాను, ఇంట్లోకి వచ్చి సిగరెట్ కాలుస్తున్నావు, నా కొడుకు మాత్రం ఇది తెలిసిందో? సిగరెట్ పొగ మొహం మీద వదులుతున్నావు, చెప్తే వినవా? నిన్నేం చేస్తానో నాకే తెలీదు. రే, ముందు బయటకు వెళ్ళండిరా. నా కొడుకు వచ్చాడో మిమ్మల్ని ఏం చేస్తాడో నాకు తెలీదు, చెప్తూనే ఉన్నాను, కూర్చున్నావేంటి? ఇలా చూడు, చెప్పేది విను. వాణ్ణి నువ్వేమీ పీకలేవు. చూడు, వాడెవడో చెప్పనా? అది ఏనోరి మానవుడు. అమీర్పేట ఫ్యాక్టరీ దగ్గర గోపి మెకానిక్ షాప్ లోనే ఉన్నాడు.
ఇదిగో చూస్తానన్నా చూస్తాను. ఎంతసేపురా, త్వరగా కానివ్వండి. భయపడుతున్నాడా భయపెడుతున్నాడా? ఏం అర్థం కాలేదు. ఏంట్రా లెక్కెడుతున్నాడా? ఒకే కన్ఫ్యూజన్ గా ఉంది అన్నా. ఒకటి ఊదుతున్నాడు లేదంటే పీలుస్తున్నాడు. ఏం చేద్దామన్నా?
రే బొట్టుసేను ఎక్కడికి వెళ్ళిపోయారా? అయ్యో ఎక్కడ సచ్చారు వీళ్ళు? ఈడొకడు సందు దొరికితే ఊదేస్తున్నాడు. నోట్లో వ్యాక్యూమ్ క్లీనర్ ఉందా ఏంటి? రే ఎక్కడున్నావురా? ఏ మగాడు అయితే బయటికి రారా. రే నువ్వు మగాడివైతే నోటితో కాకుండా చేత మాట్లాడరా. మాట్లాడతాను రా. ఊదావు కదా, ముందు ఒట్టేరా. ఒట్టు ఒట్టు, ముందు బయటికి రా, బయటికి రారా. అసలు బుద్ధుందా? Thank you.
కూలింగ్ గ్లాస్ గుణ. రే మోజో, ఆవలింతలు ఫుల్గా ఆగిపోయారా? ఏంట్రా నమ్మట్లేదా? ప్రాబ్లం ఇప్పుడు మారిపోయిందిరా. నవ్వొచ్చినా నవ్వకురా, ఎవరైనా నిన్ను నవ్వించినా నవ్వకు, ఉమ్మని సీరియస్ గా ఉండరా. ఏంటి ప్రాబ్లం ఇలా మారిపోయింది? తోకపోయి కత్తొచ్చిన కథలా ఉంది. అయ్యయ్యో, మంచి పని చేస్తున్నారు. పాల్కోవా తినండి, పాల్కోవా. ఎలా ఉంది ఈ పని? జాలీగానే ఉంది. ఇలా యూత్ తో తిరుగుతూ సిటీని క్లీన్ చేస్తూ కాలేజ్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంది. నేను విన్నా ఈ మధ్య నవ్వితేనే నోట్లోంచి గాలి వస్తుందంట. వాడితో చెప్పు నేను భయంకరమైన కోపిస్తున్నాను. నా ముందు నవ్వితే ఊరుకోను. ఓకే సార్. సార్ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు, కూలింగ్ గ్లాస్ లేకుండా చేయొచ్చు కదా? దాన్ని మాత్రం తీయమనద్దు. ఆల్రెడీ నాకు కన్ను లేదు, తీసేస్తే ఒక్కడు పట్టించుకోడు. నువ్వు కూడా పాల్కోవాకు బదులుగా హల్వా ఇస్తే బాగుండేది. అదే అదే. రే అక్కడ ఎవడో వచ్చిపోతున్నాడు, వెళ్ళి పట్టుకుని రావండి. ఊరికేరా, బోర్ కొట్టింది అందుకే వచ్చాను. ఊరికే ఉంటే బోరే కొడుతుందిరా. ముసలిది పోయిందంటే గ్రాండ్మా, కమ్ ఆన్ ఫ్యామిలీ, ఫైనల్ సెల్ఫీ. అమ్మకి చెప్పకుండా నోట్లో ఇంకా ఏమేమి దాచిపెట్టావురా? నోరు తెరిచి సమాధానం చెప్పరా? అక్కడ అన్న సీరియస్ గా ఫైట్ చేస్తుంటే ఎందుకు నవ్వుతున్నారు? దీన్ని శ్వాసిస్తే నవ్వొస్తుంది. వాడిని చంపేంటే ఇక్కడ నవ్వుతూ నించున్నారా? నన్నే ఇలా కౌగులించుకుంటున్నాడంటే హన్సికని ఇంకెలా కౌగులించుకుంటాడు? ఏం చేయమంటారు చెప్పండి? ఈయనొక్కరే హన్సికతో డూయిట్ పడితే ఎలా చెప్పండి?